తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసిందేం లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు చూస్తే తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు సిగ్గు అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలా నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవంటే నువ్వు సహవాసం చేస్తావున్నది ఎవరిది డెబ్భై ఐదేళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తా ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి నీకు హరిరామ జోగయ్య గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి మనం చంద్రబాబు నాయుడు వంగవీటి మోహన్ రంగా గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పొట్టన పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పి వీళ్ళిద్దరం మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరిని మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద అభిమానులు మార్చావు నిన్ను నమ్మిన నాయకులు మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా అంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓపడం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు పోవడం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబాయని చంపించిన వ్యక్తి అని మాట్లాడినావు నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు నీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోల్చలేం ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరి దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవం చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి చ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడని చెప్తా ఉన్నాం నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం వాస్తవానికి గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని పై కూతురైన పాపన కూడా మీడియాలో ఏబిఎన్ వాళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ సిగ్గు అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకట్రావు గారి గురించి ఎవరు అలా మాట్లాడాల ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నీ తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు ఎదటివాడు ఎవడైనా తప్పుడు వాడే అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిశ్చంగాన్ని వీటిలా నీకు పవన్ కళ్యాణ్ నీ అబ్మాయిలను తాకట్టు పెట్టావు వాళ్ళు పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు కానీ తలకి ఎంత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళకాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం పోద్దా ఏనాడు నీ అమ్మాయిని నీ దగ్గర నుంచి రూపాసించలే వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్న ఏం చేసుకున్నా పాపం సొంతంగానే జెండాలు పోస్తారు సొంతంగానే ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీచమంటే దీన్ని నీచమంటారు దీన్ని నీచమని రావరు తాడేపల్లి కోటని ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతావు అంటే చూస్తా ఉంటారా ఇక్కడున్న పోలీసులు తీసుకెళ్ళి అక్కడ ఏలాడు ఆ కోట చివరిన ఒక స్తంభం లాగుంది జగన్ గారు ఇంటి పక్కన దానికి ఏలాడు గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు కాళ్ళు ఉదర పొట్టేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టు ఉండే ప్రెస్టేషన్ బీపీ అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందంగా మాట్లాడు ఎందుకు అంత బీపీ ఈ వయసులో ఏదైనా అనుకో ఏంటి తేడా ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యం అనేది ఎదురైతే చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఇప్పుడు నీ అవసరం మీరు దమ్మున్న వీరులం సూర్యులం పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మీ ఇద్దరు ఒకరి సంఖ్యలో హోలు వాటేసుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి సా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను రెండు చోట్ల గెలవనీ లేదు కాబట్టి ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా రెండు వందల సార్లు ఆయన పేరెత్తావు నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో దొర రెండు వేల పంతొమ్మిదిలో దొంగ రెండు వేల ఇరవై నాలుగులో దొర ఇది నీ భాష ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కుల రాజధాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్కు కు ఉన్నాడు హరిటేజ్ ద్వారా దోషి ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తితో అంటే జనం పిచ్చోళ్ళ నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా నువ్వు మాట్లాడితే ఎన్ని నిజాలైపోవటానికి ఇన్ని రా ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ అయ్యాడు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొరట్లయ్యాడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు కాస్త అంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా పెడితే పెళ్ళి కూడా పెట్టకపోతే చావుకూడ అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ నన్ను చూసి ఓటు వేయడాన్ని ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు పోని నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓటు అయ్యిందని నువ్వు అడుగుతున్నావా నువ్వు అడగట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు మీ ఇంట్లో మేలు జరిగితే ఓటు నాకేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకున్నాను భారతదేశ చరిత్రలో రాజకీయాలు సంవత్సరాలు సంవత్సరాలకే తెలియదు కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే నేను మీకు మేలు చేస్తే ఓటు లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా మీకేం గుండె ఎక్కడ జారుద్ది ఎక్కడ జారుద్ది అరికాళ్ళలో కూడా జారుద్ది మీ గుండె ఎక్కడ ఉండదు చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండె ఉంటుంది నీ గుండె నీ చేతుల్లో చంద్రబాబు నాయుడు గుండు ఆ గుండెలు ఎవరు కాళ్ళు చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడే ఉంటుంది అది గట్టిగా ఉంటుంది అద్దమ్మ ఆయనకి అట్లా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు ప్రజలను ఆయన నమ్మాడు పైన దేవుడిని నమ్ముకున్నాడు ప్రజల్ని నమ్ముకున్నాడు నాయకులు నమ్ముకోవాలి నాయకులు నమ్ముకోవాలి ఆయన కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వేమి భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు ఆ మధ్య భీమవరం గాజువాక రెండు పోటీ చేసినట్టు ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం ఇటువంటి అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను నీ స్థితి అది ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా ఏం మాట్లాడవా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో లేని పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా ఇకేకంగా ఆడవాళ్ళు అయిపోయి మగాళ్ళని పిలుస్తామన్నట్టు అన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు మగాళ్ళతో కాపురం ఏంటి నీకు మగాళ్ళతో నీకు సంసారం ఏంటి ఆడవాళ్ళు అవసరంలా కానీ ఆ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావు ఆలోచించుకోసారి పాపం తమిడి తమిడి మాట్లాడుకోవడం వెతికి వెతికి మాట్లాడుకోవడం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకోవడం చూసుకోవడం పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ అన్న మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు తిరుపతిలో సబ్ పెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్న కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కరిని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడు అవసరం లేదు ఒక్కగానే ఒక్క ఎమ్మెల్యే గెలిస్తా అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన అమ్మటేసుకెళ్ళడానికి ఇష్టపడవు ఇలాంటి ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా అభిమానుల పైన కక్ష తెరుచుకునే ధోరణి సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే రకంగా అనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తనని ఏది క్వశ్చన్ చేయకూడదు మరి ఈయన ఆకాశంలోంచి రాలిపడ్డాడు కదా పెద్ద వీరుడళ్ళే ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు తలక రంగు అయిపోతే రోడ్డు మీద కనిపిస్తే నేను గుర్తుపెట్టే పరి పరిస్థితి కూడా ఉండదు ఒక ఇరవై రోజులు తలకొని రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో చంద్రబాబు నాయుడికి చేద్దాం చంద్రబాబు నాయుడికి మరి పంచనుందాం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాలేరు పని చేద్దాం ఆయన కిందకు వెళ్ళి ఆ పని చేసుకొని బతుదాం ఈ పని చేసుకొని బతుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తా ఉన్నావు చూడు నువ్వు చేయి తప్పేం లేదు కానీ నీ అభిమానుల చేత నిన్ను నమ్మిన నాయకుల చేత నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం ఉన్న పొలం అమ్ముకున్నాం ఇల్లు తాకట్టు పెట్టాం కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు నువ్వు అక్కడ గమనించాల్సిందంటే అంటే ఇరవై ఐదు సీట్లు ఇవ్వడానికి అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా ఇరవై నాలుగే ఇచ్చాడు ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి ఏమింత ఇంత జీవితం ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు ఏమంత అంత అవసరం ఏమొచ్చింది నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు నిన్నెవడో మాట్లాడకూడదు నిన్నెవడన్నా క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పును చూపించి మాట్లాడితే నువ్వు ఇష్టపడవు నీకున్న పరిస్థితులు అలాంటివి చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతా ఉన్నావో నాకైతే తెలియదు కానీ దంగి బతుకు ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు సినిమాల్లో చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం చంద్రబాబు నాయుడు డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సీనియర్ సర్వీస్ పద్నాలుగు సంవత్సరాలు ఉన్నానుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే చూస్తూ ఉంటామా చూస్తా ఉండు ముందు ఎమ్మెల్యేగా గెలు తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు చాలా సీరియస్గా చెప్తాను నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చుద్ది నువ్వుకంత సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని ఏబి అని రాధాకృష్ణని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు నన్ను చంద్రబాబు నాయుడు ఎల్లి ఎగ్గురూ ఒక తను దా మా అమ్మ ఎప్పుడు గతంలో గట్టి మాట్లాడారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నానే ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా నీకు ఆత్మ ఆత్మాభిమానం ఉంటే సిగ్గు అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఏబీఎని రాధాకృష్ణ ఉన్నారు మీ కుటుంబ పరువు తీసింది వాళ్ళే వాళ్ళని ఎగ్గురుతాను ఇంకొకసారి పిచ్చి ప్రాలాపంలో పోతే మాత్రం మర్యాదగా ఉండదు చూస్తా ఉడుకో నేను నేను అది మర్చిపోయాను మాట్లాడదాం అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ తన తన కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విషయంలో అయినా యాక్సెప్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అదే అది కరెక్ట్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ నేను ఏది చేసినా నా కార్యకర్తలు నా నాయకులు తప్పని చెప్తా ఉన్నారంటే ఇక నువ్వు గమనించుకోవాల్సింది ఏంటంటే ఏ స్థితిలో ఉన్నావు ప్రజల్ని ఏ రకంగా మభ్య నీ కార్యకర్తలను ఏ రకంగా మోసం చేశావు అదే విధంగా నాయకుల చేత ఏ రకంగా మరి నాయకులు ఏ రకంగా వంచబడ్డారో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ నిన్ను క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదు కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు సంఖ్య ఎక్కదలుచుకున్నావు కాబట్టి నువ్వు ఎక్కితే ఎక్కావు కానీ నువ్వు మాత్రం చెప్పినట్టుగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి నీ నాయకులు కానీ నీ అభిమానులు కానీ ఎవరో ఓటు సిద్ధంగా లేరు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎక్కడెక్కడ టీడీపీ బలహీనపడి అసలు డిపాజిట్లు కూడా రావు అనుకున్న దగ్గర నీకు సీట్లు ఇచ్చారని చెప్పి గుసగుసలు వినబడతా నీ పార్టీలో ఓడిపోతారు పూర్తిగా నాశనం అయిపోతే డిపాజిట్లు కూడా రావు ఎక్కడ అనుకున్న ఏరియా మాత్రం నీకు సీట్లు ఇచ్చారు ఇంకా ఆ కాడకు అసలు వదిలేయడం బెటర్ కదా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ కాడకు వదిలేసి రాజకీయ సన్యాసం తీసుకో అయిపోతావు పని ఎల్ల కాలం తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు జెండా ఈ జెండా రెండు మిక్స్డ్గా తెచ్చి ఒక డజై ఒక జెండా డిజైన్ చేయండి డిజైన్ చేసి ఇదిగో జనసేన టీడీపీ అనో ఏదో ఒక అని చెప్పి మీరందరూ కూడా దాన్ని రిలీజ్ చేస్తే ప్రజలకు క్లారిటీ వచ్చేసింది నీకు అవకాశం ఉన్నప్పుడల్లా ఆళ్ళకి ఏళ్ళకి ఏళ్ళకి ఆళ్ళకి తాకట్లు పెట్టుకుంటా పోతే వాళ్ళు మనుషులు అనుకున్నాం ఏమనుకున్నాం నిన్ను నమ్మి నాయకులు కార్యకర్తలు పనిచేశారు వాళ్ళందరిని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కాబట్టి ఊడిగం బాడిగం చేద్దామంటే నమ్ముతారా గతమంతా చూసావు కదా మళ్ళెందుకు మాట్లాడుతామన్నావు అర్థం కావట్లా నాకైతే పవన్ కళ్యాణ్లో పూర్తిగా ప్రెస్టేషన్ అరవై ఏళ్ళు దగ్గర పడుతున్న ఎమ్మెల్యేగా గెలవలా జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టి పన్నెండేళ్ళు అవుతుంది పార్టీ పెట్టి ఆయన నాకంటే చిన్నవాడు ఎమ్మెల్యే అయ్యాడు ఎంపీ అయ్యాడు సీఎం అయ్యాడు రాష్ట్రానికి నేనేమీ కాలేకపోతానన్న ప్రెస్టేషన్ తప్ప అసూయ తప్ప ద్వేషం తప్ప నీకు చంద్రబాబు నాయుడు మరొకటి ఉందా ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రజల్లో నాయకుడి పైన నమ్మకం నీకు ఆ నమ్మకం లేదు నిన్నెవడో నమ్మే ఓపిక లేదు ఎవరికి ఎందుకంటే రకరకాల జెండాలు మార్చుకుంటావు నల్గొండ గద్దర్ రాయిశన్న అన్న అన్న పాడాడు కదా పాట అలాంటి పరిస్థితి మీది కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జనాల గుండెల్లో ఉన్నాడు వాళ్ళందరూ కూడా ఓట్ల రూపంలో రేపొద్దున చూపిస్తారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చాలా చోట్ల మీకు డిపాజిట్లు గలంతే పరిస్థితి ఉంటుంది చూసుకోండి మెల్ల ఒకసారి ఓకేనా వచ్చినట్టుండి యాభై ఐదు యాభై ఆరు వచ్చినటువంటి ఇంకో ఐదు ఏళ్ళు పోతే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి కూడా ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్టేషను అరవై ఏళ్ళు వస్తావు అన్న ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి పన్నెండు పదిహేను ఏళ్ళు అవుతా ఉంది నేను గెలవలేకపోయాను ఎమ్మెల్యే కూడా కానిలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్ సెషన్లో మాట్లాడుతున్న విధానం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అభ్యర్థి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరు ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తి నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తూ ఉన్నారు పాతానికి తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసిందేం లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు అని తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు సిగ్గు అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాల నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవంటే నువ్వు సహవాసం చేస్తా ఉన్నది ఎవరిది డెబ్బై ఏళ్ళు వచ్చిన ముసలి నక్కతో సవాసం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి నీకు హరిరామ జోగయ్య గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి మనం చంద్రబాబు నాయుడు వంగవెట్టి మోహన్ రంగ గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నామని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరిని మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద పాపం అభిమానులు మార్చావు నిన్ను నమ్మిన నాయకులు మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా పట్టుకొని అంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓపడం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు ఊపటం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ని చంపించిన వ్యక్తి అని నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు నీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోవాల్సిన ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరి దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవం చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి చ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడని చెప్తా ఉన్నాం నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం వాస్తవానికి గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని పై కూతురైన పాపన కూడా మీడియాల్లో ఏపీ అన్నోళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ సిగ్గు అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకటరావు గారి గురించి ఎవరు వాళ్ళ మాట్లాడాల ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నని తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు ఎదటివాడు ఎవడైనా తప్పుడు అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిశ్చంగాన్ని వీటిలా నీకు పవన్ కళ్యాణ్ నీ అబ్బమాయిలను తాకట్టు పెట్టావు వాళ్ళు పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు కానీ మనిషికెంత తలకెంత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ కాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం ఊరికే పోద్దా ఏనాడు నీ అమ్మాయిని నీ దగ్గర నుంచి రూపాసించలే వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్నా పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగానే జ ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీచమంటే దీన్ని నీచమంటారు దీన్ని నీచమని రావరు తాడేపల్లి కోటని ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతావు అంటే చూస్తూ ఉంటారా ఇక్కడున్న పోలీసులు తీసుకెళ్ళి అక్కడ ఏలాడు ఆ కోట చివరిన ఒక స్తంభంలాగుంది జగన్ గారి ఇంటి పక్కన దానికి ఏలాడు గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు ఊస కాళ్ళు ఉదర పొట్టేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టుండే ఉండే బీపీ అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందంగా మాట్లాడు ఎందుకు అంత బీపీ ఈ వయసులో కొట్టేసింది అనుకో ఏంటి తేడా ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యం ఎదురైతే చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఇప్పుడు నీ అవసరం మీరు దమ్మున్న వీరులం సూర్యులం పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మీ ఇద్దరు ఒకరి సంఖ్యలో హోలు వాటేసుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి సా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను రెండు చోట్ల గెలవని లేదు కాబట్టి ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా రెండు వందల సార్లు ఆయన పేరు ఎత్తావు నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో దొర రెండు వేల పంతొమ్మిదిలో దొంగ రెండు వేల ఇరవై నాలుగులో దొర ఇది నీ భాష ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కుల రాజధాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్కు కు దోషి ఉన్నాడు హరిటేజ్ ద్వారా దోషి ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తితో అంటే జనం పిచ్చోళ్ళ నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా నువ్వు మాట్లాడితే ఎన్ని నిజాలైపోవడానికి ఇన్ని ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లయ్యాడు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొరట్లయ్యాడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు కాస్త అంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా పెడితే పెళ్ళి కూడా పెట్టకపోతే చావు అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ నన్ను చూసి ఓటు వేయడాన్ని ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు పోని నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓటే నువ్వు అడుగుతున్నావా నువ్వు అడగట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు మీ ఇంట్లో మేలు జరిగితే ఓటు నాకేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకున్నాను భారతదేశ చరిత్రలో రాజకీయాలు చిన్న సంవత్సరాలు లాగా తెలియదు కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే నేను మీకు మేలు చేస్తే ఓటేయండి లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా మీకేం గుండె ఎక్కడ జారుద్ది ఎక్కడ జారుద్ది అరికాళ్ళలో కూడా జారుద్ది మీ గుండె ఎక్కడ ఉండదు చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండె నీ గుండె నీ చేతుల్లో చంద్రబాబు నాయుడు గుండె ఆ గుండెలు ఎవరు కాళ్ళ చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది అది గట్టిగా ఉంటుంది అద్దమ్మ ఆయనకి అట్లా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు ప్రజలను ఆయన నమ్మాడు పైన దేవుడిని నమ్ముకున్నాడు ప్రజలను నమ్ముకున్నాడు నాయకులను నమ్ముకోవాలి నాయకులు నమ్ముకోవాలి కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వేమి భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు ఆ మధ్య భీమవరం గాజువాక రెండు పోటీ చేసినట్టున్నావు ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం అని అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను నీ స్థితి అది ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా ఏం మాట్లాడవా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో లేని పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా ఇకేకంగా ఆడవాళ్ళు అయిపోయి మగాళ్ళు పిలుస్తామన్నట్టు అన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు మగాళ్ళతో కాపురం ఏంటి నీకు మగాళ్ళతో నీకు సంసారం ఏంటి ఆడవాళ్ళు అవసరంలా కానీ ఆ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావు ఒకసారి పాపం తమిడి తమిడి మాట్లాడుకోవడం వెతికి వెతికి మాట్లాడుకోవడం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకుంటాం చూసుకోవడం పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ అన్న మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వాళ్ళు అవ్వదు తిరుపతిలో సబ్బెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కరిని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడు అవసరం లేదు ఒక్కగానో ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన నమ్మటెళ్ళడానికి ఇష్టపడవు ఇలాంటి వా ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా పైన కక్ష తీర్చుకునే ధోరణి సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒకే రకంగా అనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తనని ఏది క్వశ్చన్ చేయకూడదు మరి ఈయన ఆకాశంలోంచి రాలిపడ్డాడు కదా పెద్ద వీరుడు వెళ్ళే ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు తలక రంగు అయిపోతే రోడ్డు మీద కనిపిస్తే నేను గుర్తుపెట్టే పరి పరిస్థితి కూడా ఉండదు ఒక ఇరవై రోజులు తలకొని రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో చంద్రబాబు నాయుడికి చేద్దాం చంద్రబాబు నాయుడికి మరి పంచనుందాం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాలేరు పని చేద్దాం ఆయన ఎందుకు వెళ్ళి ఆ పని చేసుకొని బతుదాం ఈ పని చేసుకొని బతుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తా ఉన్నావు చూడు నువ్వు చేయి తప్పేం లేదు కానీ నీ అభిమానుల చేత నిన్ను నమ్మిన నాయకుల చేత నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం ఉన్న పొలం అమ్ముకున్నాం ఇల్లు పెట్టాం కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు నువ్వు అక్కడ గమనించాల్సింది అంటే ఇరవై ఐదు సీట్లు ఇవ్వడానికి అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా ఇరవై నాలుగే ఇచ్చాడు ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి ఏమింత దౌర్భాగ్యం జీవితం ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు ఏమంత అంత అవసరం ఏమొచ్చింది నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు నిన్నెవడో మాట్లాడకూడదు నిన్నెవడన్నా క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పుని చూపించి మాట్లాడితే నేను ఇష్టపడవు నీకున్న పరిస్థితులు అలాంటివి చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతా ఉన్నావో నాకైతే తెలియదు కానీ దంగి బతుకు ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు సినిమాలు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం చంద్రబాబు నాయుడు డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సీనియర్ సర్వీస్ పద్నాలుగు సంవత్సరాలు అనుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే చూస్తూ ఉంటామా చూస్తా ఉండు ముందు ఎమ్మెల్యేగా గెలు తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు చాలా సీరియస్గా చెప్తాను నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చుద్ది నువ్వుకంతా సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని అని రాధాకృష్ణ అని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు అని చంద్రబాబు నాయుడు ఎల్లి ఎగ్గురూ ఒక తను దాన్ని మా అమ్మనప్పుడు గతంలో గిట్టి మాట్లాడారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుండానే ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా నీకు ఆత్మ ఆత్మాభిమానం ఉంటే సిగ్గు అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నారు మీ కుటుంబ పరువు తీసింది వాళ్ళే వాళ్ళ నిగ్రతన్ని ఇంకొకసారి పిచ్చి ప్రాలాపంలో పోతే మాత్రం మర్యాదగా ఉండదు చూస్తా ఉడుకో వచ్చినటువంటి యాభై ఐదు యాభై ఆరు వచ్చినట్టుండి ఇంకో ఏళ్ళు పోతే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి ఇప్పటికి కూడా ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్టేషన్ అరవై ఏళ్ళు వస్తా ఉన్నాయి ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి పన్నెండు పదిహేను ఏళ్ళు అవుతా ఉంది నేను గెలవలేకపోయాను ఎమ్మెల్యే కూడా కానిలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న విధానం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అభ్యర్థి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరు ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తివి నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తూ ఉన్నారు పాతాళానికి తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసిందేం లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు చేస్తే తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలా నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవు అంటే నువ్వు సహవాసం చేస్తూ ఉన్నది ఎవరిది డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి నీకు హరిరామ జోగయ్య గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి మనం చంద్రబాబు నాయుడు వంగవెట్టి మోహన్ రంగా గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తామన్నామని చెప్పి వీళ్ళిద్దరం మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరిని మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద అభిమానులు మార్చావు నిన్ను నమ్మిన నాయకులు మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా అంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓపడం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు ఓవడం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబా అని చంపించిన వ్యక్తి అని నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు మీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోల్చలేం ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరు దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవం చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి చ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడని అని చెప్తా ఉన్నాం నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం వాస్తవానికి గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని పై కూతురైన పాపన కూడా మీడియాల్లో ఏబిఎన్ వాళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ సిగ్గు అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకట్రావు గారి గురించి ఎవరు వాళ్ళ మాట్లాడలే ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నని తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు ఎదటివాడు ఎవడైనా తప్పుడు అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిశ్చయం కానీ నీకు పవన్ కళ్యాణ్ నీ అబ్మాయిలను తాకట్టు పెట్టావు వాడు పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు కానీ మనిషికెంత తలకెంత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం ఊరికే పోద్దా ఏనాడు నీ అమ్మాని నీ దగ్గర నుంచి రూపాయ వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్న పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగానే ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీత్యం అంటే దీన్ని నీత్యం అంటారు దీన్ని నీచమని రావరు తాడేపల్లి కోటన ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతా ఉంటే చూస్తూ ఉంటారా ఇక్కడున్న పోలీసులు తీసుకెళ్ళి అక్కడ ఏలాడి తెస్తారు ఆ కోట చివరిన ఒక స్తంభం లాగుంది జగన్ గారు ఇంటి పక్కన దానికి ఏలాడి తెస్తారు గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు ఊస కాళ్ళు ఉదర పొట్టేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టు ఉండే ప్రెస్టేషన్ బీపీ అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందాంగా మాట్లాడు ఎందుకు అంత బీపీ ఈ వయసులో కొట్టేసింది అనుకో ఏంటి తేడా ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యం ఎదురైతే చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఇప్పుడు నీ అవసరం మీరు దమ్మున్న వీరులం సూర్యులం పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మీ ఇద్దరు ఒకళ్ళు సంఖ్యలో ఒకరు వాటేసుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి సా రా లేక ఇద్దరు కలిసి సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను రెండు చోట్ల గెలవనీ లేదు కాబట్టి ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా రెండు వందల సార్లు ఆయన పేరు ఎత్తావు నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో దొర రెండు వేల పంతొమ్మిదిలో దొంగ రెండు వేల ఇరవై నాలుగులో దొర ఇది నీ భాష ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కుల రాజధాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్కు కు దోషి ఉన్నాడు హరిటేజ్ ద్వారా దోషి ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తితో అంటే జనం పిచ్చేవాళ్ళ నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా నువ్వు మాట్లాడితే ఎన్ని నిజాలు అయిపోవడానికి ఇన్ని ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లయ్యాడు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొరట్లయ్యాడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు కాస్త అంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా పెడితే పెళ్ళికూ పెట్టకపోతే చావు కూడా అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ నన్ను చూసి ఓటు వెయ్యి నన్ను ఆయన ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు పోని నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓట నువ్వు అడుగుతున్నావా నువ్వు అడగట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు మీ ఇంట్లో మేలు జరితే ఓటు వేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకున్నాను భారతదేశ చరిత్రలో రాజకీయాలు చిన్ని సంవత్సరాలు నాకే తెలియదు కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే నేను మీకు మేలు చేస్తే ఓటేయండి లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా మీకేం గుండె ఇక్కడ జారుద్ది ఎక్కడ జారుద్ది అరికాళ్ళలో కూడా జారుద్ది మీ గుండె ఎక్కడ ఉండదు చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండు ఉంటుంది నీ గుండె నీ చేతుల్లో చంద్రబాబు నాయుడు గుండె ఉంటుంది ఆ గుండెలు ఎవరికాళ్ళ చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది అది గట్టిగా ఉంటుంది ఆ దమ్మ ఆయనకి అట్లా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు ప్రజలను ఆయన నమ్మాడు పైనున్న దేవుడిని నమ్ముకున్నాడు ప్రజల్ని నమ్ముకున్నాడు నాయకులను నమ్ముకోవాలి నాయకులు నమ్ముకోవాలి ఆయన కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వేమి భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు ఆ మధ్య భీమవరం గాజువాక రెండు పోటీ చేసినట్టు ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం ఇటు అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను నీ స్థితి అది ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా ఏం మాట్లాడవా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో లేని పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా ఇకేకంగా ఆడవాళ్ళు అయిపోయి మగాళ్ళని పిలుస్తామన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు మగాళ్ళతో కాపురం ఏంటి నీకు మగాళ్ళతో నీకు సంసారం ఏంటి ఆడవాళ్ళు అవసరంలా కానీ ఆడ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావో ఆలోచించుకోసారి పాపం తమిడి తమిడి మాట్లాడుకోవడం వెతికి వెతికి మాట్లాడుకోవడం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకుంటూ చూసుకోవడం పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ అన్నా మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు తిరుపతిలో సబ్బెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కరిని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడ అవసరం లేదు ఒక్క ఒక్క ఎమ్మెల్యే గెలిస్తా అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన అమ్మటేసుకెళ్ళడానికి ఇష్టపడవు ఇలాంటి ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా అభిమానులపైన కక్ష తెరుచుకునే ద్వారణి సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒకే రకంగా అనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏది క్వశ్చన్ చేయకూడదు మరి ఈయన ఆకాశంలోంచి రాలి పడ్డాడు కదా పెద్ద వీరుడల్లే ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు తలకు రంగు అయిపోతే రోడ్డు మీద అనిపిస్తే నేను గుర్తుపెట్టే పరి పరిస్థితి కూడా ఉండదు ఒక ఇరవై రోజులు తలకొని రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో చంద్రబాబు నాయుడికి ఊడిగం చేద్దాం చంద్రబాబు నాయుడికి మరి పంచనుందాం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాలేరు పని చేద్దాం ఆయన ఎందుకు వెళ్ళి ఆ పని చేసుకొని బతుదాం ఈ పని చేసుకొని బతుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తా ఉన్నావు చూడు నువ్వు చేయి తప్పేం లేదు కానీ నీ అభిమానుల చేత నిన్ను నమ్మిన నాయకుల చేత నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం ఉన్నా పొలం అమ్ముకున్నాం ఇల్లు తాకట్టు పెట్టాం కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు నువ్వు అక్కడ గమనించాల్సిందంటే ఇరవై ఐదు సీట్లు ఇవ్వడానికి అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా ఇరవై నాలుగే ఇచ్చాడు ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి ఏమింత ఇంత దౌర్భాగ్యం అని జీవితం ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు ఏమంత అంత అవసరం ఏమొచ్చింది నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు నిన్నెవడో మాట్లాడకూడదు నిన్నెవడన్నా క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ ఉన్నాను నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పుని చూపించి మాట్లాడితే నువ్వు ఇష్టపడవు నీకున్న పరిస్థితులు అలాంటివి చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతూ ఉన్నావో నాకైతే తెలియదు కానీ దంగి బతుకు ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు సినిమాలు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాల్లో ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం చంద్రబాబు నాయుడు డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సీనియర్ సర్వీస్ పద్నాలుగు సంవత్సరాలు అనుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే చూస్తూ ఉంటామా చూస్తా ఉండు ముందు ఎమ్మెల్యేగా గెలు తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు చాలా సీరియస్గా చెప్తాను నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చుద్ది నువ్వుకంతా సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని ఏబిఎన్ రాధాకృష్ణ అని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు నన్ను చంద్రబాబు నాయుడు ఎల్లి ఎగ్గరొక్క తను దాన్ని మా అమ్మని ఎప్పుడు గతంలో గట్టి మాట్లాడారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుండా ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా నీకు ఆత్మ ఆత్మాభిమానం ఉంటే సిగ్గు అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఏమీ రాధాకృష్ణ వచ్చినటువంటి యాభై ఐదు యాభై ఆరు వచ్చినట్టుండి ఇంకో నాలుగైదు ఏళ్ళు పోతే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి ఇప్పటికి కూడా చాటు కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్టేషను అరవై ఏళ్ళు వస్తా ఇప్పటివరకు ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి పన్నెండు పదిహేను ఏళ్ళు అవుతా ఉంది నేను గెలవలేకపోయాను ఎమ్మెల్యే కూడా కానిలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్ సెషన్లో మాట్లాడుతున్న విధానం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అభ్యర్థి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరు ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తివి నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తూ ఉన్నారు పాతాలానికి తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసిందేం లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు అని చెప్తే తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు సిగ్గు అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాల నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవంటే నువ్వు సహవాసం చేస్తావున్నది ఎవరిది డెబ్బై ఏళ్ళు వచ్చిన ముసలి నక్కతో సవాసం చేస్తూ ఉన్నాము కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు లబ్బుతాయి నీకు జోగయ్య గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి మన చంద్రబాబు నాయుడు వంగవెట్టి మోహన్ రంగా గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నామని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరిని మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద పాపం అభిమానులు మార్చావు నిన్ను నమ్మిన నాయకులు మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా పట్టుకొని అంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓపడం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు ఓపడం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబాయని చంపించిన వ్యక్తి అని మాట్లాడినావు నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు నీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోవాల్సిన ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరి దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవం చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకు ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి చ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడని చెప్తా ఉన్నాం నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం వాస్తవానికి గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని పై కూతురైన పాపన కూడా మీడియాల్లో ఏబిఎన్ వాళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ సిగ్గు అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకటరావు గారి గురించి ఎవరు వాళ్ళ మాట్లాడాల ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నని తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు ఎదటి వాడు ఎవడైనా తప్పుడు అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిశ్చంగానిపించలా నీకు పవన్ కళ్యాణ్ నీ అబ్బమాయిలను తాకట్టు పెట్టావు వాళ్ళు పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు కానీ మనిషికెంత తలకెంత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ కాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం ఊరికే పోద్దా ఏనాడు నీ అమ్మాయిని నీ దగ్గర నుంచి ఆశించలా వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్నా పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగానే జండ్ ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీత్యమంటే దీన్ని నీత్యం అంటారు దీన్ని నీచమని రావరు తాడేపల్లి కోటని ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతా ఉంటే చూస్తూ ఉంటారా ఇక్కడున్న పోలీసులో తీసుకెళ్ళి అక్కడ ఏలాడు ఆ కోట చివరిన ఒక స్తంభంలాగుంది జగన్ గారి ఇంటి పక్కన దానికి ఏలాడు గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు కాళ్ళు ఉదర పొట్టేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టు ఉండే ప్రెస్టేషన్ బీపీ అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందంగా మాట్లాడు ఎందుకు అంత బీపీ ఈ వయసులో ఏదైనా అనుకో ఏంటి తేడా ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యం ఎదురైతే చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఇప్పుడు నీ అవసరం మీరు దమ్మున్న వీరులం సూర్యులం పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మీ ఇద్దరు ఒకరి సంఖ్యలో హోలు వాటేసుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి సా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను రెండు చోట్ల గెలవనీ లేదు కాబట్టి ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా రెండు వందల సార్లు ఆయన పేరు ఎత్తావు నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో దొర రెండు వేల పంతొమ్మిదిలో దొంగ రెండు వేల ఇరవై నాలుగులో దొర ఇది నీ భాష ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కుల రాజధాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్కు కు ఉన్నాడు హరిటేజ్ ద్వారా దోషి ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తితో అంటే జనం పిచ్చేవాళ్ళ నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా నువ్వు మాట్లాడితే ఎన్ని నిజాలు అయిపోవడానికి ఇన్ని రా ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లయ్యాడు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు ఎట్లయ్యాడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు కాస్త అంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా పెడితే పెళ్ళి కూడా పెట్టకపోతే చావు కూడా అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ నన్ను చూసి ఓటేయడాన్ని ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు పోని నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓటేయండి నువ్వు అడుగుతున్నావా నువ్వు అడగట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు మీ ఇంట్లో మేలు జరిగితే ఓటు నాకేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకున్నాను భారతదేశ చరిత్రలో రాజకీయాలు ఎన్ని సంవత్సరాలు నాకే తెలియదు కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే నేను మీకు మేలు చేస్తే ఓటు లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా మీకేం గుండె ఇక్కడ జారుద్ది ఇక్కడ జారుద్ది అరి కూడా జారుద్ది మీ గుండె ఎక్కడ ఉండదు చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండె ఉంటుంది నీ గుండె నీ చేతుల్లో నీ చంద్రబాబు నాయుడు గుండె ఉంటుంది ఆ గుండెలు ఎవరికాలు చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది అది గట్టిగా ఉంటుంది అమ్ము ఆయనకి అట్లా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు ప్రజలను ఆయన నమ్మాడు పైన ఉన్న నమ్ముకున్నాడు ప్రజల్ని నమ్ముకున్నాడు నాయకులు నమ్ముకోవాలి నాయకులు నమ్ముకోవాలి కాబట్టి కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వేమి భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు ఆ మధ్య భీమవరం గాజువాక రెండు పోటీ చేసినట్టున్నావు ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం ఇట అని అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను నీ స్థితి అది ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా ఏం మాట్లాడవా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో లేని పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా ఇకేకంగా ఆడవాళ్ళు అయిపోయి మగాళ్ళను పిలుస్తామన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు మగాళ్ళతో కాపురం ఏంటి నీకు మగాళ్ళతో నీకు సంసారం ఏంటి ఆడవాళ్ళు అవసరంలా కానీ ఆడ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావు ఒకసారి పాపం తమిడి తమిడి మాట్లాడుకోవడం వెతికి వెతికి మాట్లాడుకోవడం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకుంటా చూసుకోవడం పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ అన్న మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల వృత్తి చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు తిరుపతిలో సబ్ పెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కరిని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడు అవసరం లేదు ఒక్కగానొక్క ఎమ్మెల్యే గెలిస్తే అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన అమ్మటెస్కి వెళ్ళడానికి ఇష్టపడవు ఇలాంటి వా ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా అభిమానులపైన కక్ష తెరుచుకునే ధోరణి సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒకే రకంగా అనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తనని ఏది క్వశ్చన్ చేయకూడదు మరి ఈయన ఆకాశంలోంచి రాలి పడ్డాడు కదా పెద్ద వీరుడు వెళ్ళే ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు తలక రంగు అయిపోతే రోడ్డు మీద అనిపిస్తే నేను గుర్తుపెట్టే పరి పరిస్థితి కూడా ఉండదు ఒక ఇరవై రోజులు తలకొని రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో చంద్రబాబు నాయుడికి ఊడిగం చేద్దాం చంద్రబాబు నాయుడికి మరి ఉందాం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాలేరు పని చేద్దాం ఆయన ఎందుకు వెళ్ళి ఆ పని చేసుకొని బతుదాం ఈ పని చేసుకొని బతుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తా ఉన్నావు చూడు నువ్వు చేయి తప్పేం లేదు కానీ నీ అభిమానుల చేత నిన్ను నమ్మిన నాయకుల చేత నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం ఉన్న పొలం అమ్ముకున్నాం ఇల్లు తాకట్టు పెట్టాం కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు నువ్వు అక్కడ గమనించాల్సింది అంటే ఇరవై ఐదు సీట్లు ఇవ్వడానికి అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా ఇరవై నాలుగే ఇచ్చాడు ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి ఏమింత దౌర్భాగ్యం జీవితం ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు ఏమంత అంత అవసరం ఏమొచ్చింది నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు నిన్నెవడో మాట్లాడకూడదు నిన్నెవడన్నా క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ ఉన్నారు నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పుని చూపించి మాట్లాడితే నువ్వు ఇష్టపడవు నీకున్న పరిస్థితులు అలాంటివి చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతూ ఉన్నావో నాకైతే తెలియదు కానీ దంగి బతుకు ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు సినిమాలు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం చంద్రబాబు నాయుడు డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సీనియర్ సర్వీస్ పద్నాలుగు సంవత్సరాలు అనుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే చూస్తూ ఉంటామా చూస్తా ఉండు ముందు ఎమ్మెల్యేగా గెలు తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు చాలా సీరియస్గా చెప్తాను నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చింది నువ్వుకంతా సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని ఏబిఎన్ రాధాకృష్ణ అని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు నన్ను చంద్రబాబు నాయుడు ఎల్లి ఎగ్గురూ ఒక తను దాన్ని మా అమ్మని గతంలో గిట్టు మాట్లాడారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుండా ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా నీకు ఆత్మ ఆత్మాభిమానం ఉంటే సిగ్గు శరం అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఏబీఎని రాధాకృష్ణ ఉన్నారు మీ కుటుంబ పరువు తీసింది వాళ్ళే వాళ్ళ ఎగ్గురితాన్ని ఇంకొకసారి పిచ్చి ప్రాలాపంలో పోతే మాత్రం మర్యాదగా ఉండదు చూస్తా ఉడుకో వచ్చినటువంటి యాభై ఐదు యాభై ఆరు వచ్చినటువంటి ఇంకో ఏళ్ళు పోతే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి ఇప్పటికి కూడా ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్టేషన్ అరవై ఏళ్ళు వస్తా ఉన్నాయి ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి పన్నెండు పదిహేను ఏళ్ళు అవుతా ఉంది నేను గెలవలేకపోయాను ఎమ్మెల్యే కూడా కానిలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న విధానందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అభ్యర్థి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరు ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తి నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తూ ఉన్నారు పాతాళానికి తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసింది లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాల నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవంటే నువ్వు సహవాసం చేస్తూ ఉన్నది ఎవరిది డెబ్భై ఐదు ఏళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి నీకు హరిరామజోగయ్య గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి మనం చంద్రబాబు నాయుడు వంగవెట్టి మోహన్ రంగ గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తామన్నామని చెప్పి వీళ్ళిద్దరం మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరిని మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద అభిమానులు మార్చావు నిన్ను నమ్మిన నాయకులు మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా అంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓపడం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు ఓవటం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబాయని చంపించిన వ్యక్తి అని మాట్లాడినావు నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు నీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోల్చలేం ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరు దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవం చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి చ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడు అని చెప్తా ఉన్నాం నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం వాస్తవానికి గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని పై కూతురైన పాపన కూడా మీడియాల్లో ఏబిఎన్ వాళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ సిగ్ అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకట్రావు గారి గురించి ఎవరు అలా మాట్లాడాల ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నని తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు ఎదటివాడు ఎవడైనా తప్పుడు అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిశ్చయం కానీ నీకు పవన్ కళ్యాణ్ నీ అబ్మాయిలను తాకట్టు పెట్టావు వాడు పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు కానీ తలకి ఎంత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళకాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం ఊరికే పోద్దా ఏనాడు నీ అమ్మాయి నీ నీ ఎగ్గర నుంచి రూపాసించలే వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్న పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగానే ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీచమంటే అంటే దీన్ని నీచ్యం అంటారు దీన్ని నీచిమని రావరు తాడేపల్లి కోటన ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతా ఉంటే చూస్తా ఉంటారా ఇక్కడున్న పోలీసులో తీసుకెళ్ళి అక్కడ ఏలాడు ఆ కోట చివరిన ఒక స్తంభంలాగుంది జగన్ గారు ఇంటి పక్కన దానికి ఏలాడు గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు కాళ్ళు ఉదర పొట్టేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టు ఉండే ప్రెస్టేషన్ బీపీ అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందంగా మాట్లాడు ఎందుకంత బీపీ ఈ వయసులో కొట్టేసింది అనుకో ఏంటి తేడా ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యం ఎదురైతే చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఇప్పుడు నీ అవసరం మీరు దమ్మున్న వీరులం సూర్యులం పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మీ ఇద్దరు ఒకళ్ళ సంఖ్యలో హోలు వాటేసుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి సా రా ఇద్దరు కలిసి సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను రెండు చోట్ల గెలవనీ లేదు కాబట్టి ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా రెండు వందల సార్లు ఆయన పేరు ఎత్తావు నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో దొర రెండు వేల పంతొమ్మిదిలో దొంగ రెండు వేల ఇరవై నాలుగులో దొర ఇది నీ భాష ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కుల రాజధాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్కు దోషిపడతా ఉన్నాడు హరిటేజ్ ద్వారా దోషిపడతా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తితో అంటే జనం పిచ్చోళ్ళ నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా నువ్వు మాట్లాడితే ఎన్ని నిజాలైపోవడానికి ఇన్ని ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లయ్యాడు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు ఎట్లయ్యాడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు కాస్త అంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా పెడితే పెళ్ళికూ పెట్టకపోతే చావు కూడా అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ నన్ను చూసి ఓటు వేయడాన్ని ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు పోని నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓటేనాన్ని నువ్వు అడుగుతున్నావా నువ్వు అడగట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు మీ ఇంట్లో మేలు జరిగితే ఓటు వేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకున్నాను భారతదేశ చరిత్రలో రాజకీయాలు ఎన్ని సంవత్సరాలు నాకే తెలియదు కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే నేను మీకు మేలు చేస్తే ఓటు లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా మీకేం గుండె ఇక్కడ జారుద్ది ఎక్కడ జారుద్ది అరికాళ్ళలో కూడా జారుద్ది మీ గుండె ఎక్కడ ఉండదు చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండె ఉంటుంది నీ గుండె నీ చేతిలోనే చంద్రబాబు నాయుడు గుండె ఉంటుంది ఆ గుండెలు ఎవరికాలు చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడే ఉంటుంది అది గట్టిగా ఉంటుంది ఆ దమ్ము ఆయనకి అట్లా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు ప్రజలను ఆయన నమ్మాడు పైనున్న దేవుడు నమ్ముకున్నాడు ప్రజలను నమ్ముకున్నాడు నాయకులు నమ్ముకోవాలి నాయకులు నమ్ముకోవాలి ఆయన కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వేమీ భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు ఆ మధ్య భీమవరం గాజువాక రెండు పోటీ చేసినట్టున్నావు ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం ఇటు అన్నీ అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను నీ స్థితి అది ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా ఏం మాట్లాడవా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో లేని పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా ఇకేక ఇంకా ఆడవాళ్ళు అయిపోయి మగాళ్ళని పిలుస్తావు అన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు మగాళ్ళతో కాపురం ఏంటి నీకు మగాళ్ళతో నీకు సంసారం ఏంటి ఆడవాళ్ళు అవసరంలా కానీ ఆడ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావు ఆలోచించుకోసారి పాపం తమిడి తమిడి మాట్లాడుకోవడం వెతికి వెతికి మాట్లాడుకోవడం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకుంటా చూసుకోవడం పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ అన్నా మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల రాజకీయాలు చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు తిరుపతిలో సబ్బెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్న కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కరిని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు అవసరం లేదు ఒక్కగానే ఒక ఎమ్మెల్యే గెలిస్తా అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన అమ్మడేసుకెళ్ళడానికి ఇష్టపడవు ఇలాంటి ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా అభిమానులపై ఆయన కక్ష తెరుచుకునే ధోరణి సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒకే రకంగా అనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏది క్వశ్చన్ చేయకూడదు మరి ఈయన ఆకాశంలోంచి రాలి పడ్డాడు కదా పెద్ద వీరుడు వెళ్ళే ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు తలకు రంగు అయిపోతే రోడ్డు మీద కనిపిస్తే నేను గుర్తుపెట్టే పరిస్థితి కూడా ఉండదు ఒక ఇరవై రోజులు తలకొని రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో చంద్రబాబు నాయుడికి ఊడిగం చేద్దాం చంద్రబాబు నాయుడికి మరి పంచనుందాం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాలేరు పని చేద్దాం ఆయన ఎందుకు వెళ్ళి ఆ పని చేసుకొని బతుదాం ఈ పని చేసుకొని బతుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తా ఉన్నావు చూడు నువ్వు చేయి తప్పేం లేదు కానీ నీ అభిమానుల చేత నిన్ను నమ్మిన నాయకుల చేత నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం ఉన్నా పొలం అమ్ముకున్నాం ఇల్లు తాకట్టు పెట్టాం కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు నువ్వు ఒకటి గమనించాల్సింది అంటే ఇరవై ఐదు సీట్లు ఇవ్వడానికి అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా ఇరవై నాలుగే ఇచ్చాడు ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి ఏమింత ఇంత జీవితం ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు ఏమంత అంత అవసరం ఏమొచ్చింది నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు నిన్నెవడో మాట్లాడకూడదు నిన్నెవడ క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ ఉన్నారు నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పును చూపించి మాట్లాడితే నేను ఇష్టపడవు నీకున్న పరిస్థితులు అలాంటివి చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతా ఉన్నావో నాకైతే తెలియదు కానీ దంగి బతుకు ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు సినిమాలు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం చంద్రబాబు నాయుడు డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సీనియర్ సర్వీస్ పద్నాలుగు సంవత్సరాలు ఉండాలనుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే చూస్తూ ఉంటామా చూస్తా ఉండు ముందు ఎమ్మెల్యేగా గెలు తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు చాలా సీరియస్గా చెప్తాను నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చుద్ది నువ్వుకంతా సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని ఏవిఎన్ అని అని నీ పక్కన స్టేజీ మీద నన్ను చంద్రబాబు నాయుడు ఎల్లి ఎగ్గురూ తను దాన్ని మా అమ్మనప్పుడు ఎప్పుడు గతంలో గట్టి మాట్లాడారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనకుండానే ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా నీకు ఆత్మ ఆత్మాభిమానం ఉంటే అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఏవి రాధాకృష్ణ ఉన్నారు మీ కుటుంబ పరువు తీసింది వాళ్ళే వాళ్ళ ఎగ్గురితను ఇంకొకసారి పిచ్చి ప్రాలాపంలో పోతే మాత్రం మర్యాదగా ఉండదు చూస్తా ఉడుకో వచ్చినటువంటి యాభై ఐదు యాభై ఆరు వచ్చినట్టుండి ఇంకో ఏళ్ళు పోతే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి ఇప్పటికి కూడా ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్టేషన్ అరవై ఏళ్ళు వస్తా ఉన్నా ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి పన్నెండు పదిహేను ఏళ్ళు అవుతా ఉంది నేను గెలవలేకపోయాను ఎమ్మెల్యే కూడా కానిలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న విధానం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అభ్యర్థి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరు ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తి నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తూ ఉన్నారు పాతాళానికి తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసింది లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్న గాక మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు అని చెప్తే తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు సిగ్గు అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాల నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవంటే నువ్వు సహవాసం చేస్తావున్నది ఎవరిది డెబ్బై ఏళ్ళు వచ్చిన ముసలి నక్కతో సవాసం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి నీకు హరిరామ జోగయ్య గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి మనం చంద్రబాబు నాయుడు వంగవెట్టి మోహన్ రంగ గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తామన్నామని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరిని మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద పాపం అభిమానులు మార్చావు నిన్ను నమ్మిన నాయకులు మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా పట్టుకొని అంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓపడం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు ఓపడం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ని చంపించిన వ్యక్తి అని నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు నీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోవాల్సిన ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరి దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవం చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి చ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడని చెప్తా ఉన్నాం నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం వాస్తవానికి గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని పై కూతురైన పాపన కూడా మీడియాల్లో ఏపీ అన్నోళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ సిగ్గు అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకటరావు గారి గురించి ఎవరు వాళ్ళ మాట్లాడాల ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నని తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు ఎదటివాడు ఎవడైనా తప్పుడు అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిశ్చయంగా వీటిలా నీకు పవన్ కళ్యాణ్ నీ అబ్మాయిలను తాకట్టు పెట్టావు వాళ్ళు పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు కానీ మనిషికెంత తలకెంత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ కాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం ఊరికే పోద్దా ఏనాడు నీ అమ్మాయిని నీ దగ్గర నుంచి రూపాసించలే వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్నా పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగానే జ ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీచమంటే దీన్ని నీచమంటారు అంటారు దీన్ని నీచమని రావు తాడేపల్లి కోటని ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతా ఉంటే చూస్తూ ఉంటారా ఇక్కడున్న పోలీసులో తీసుకెళ్ళి అక్కడ ఏలాడు ఆ కోట చివరిన ఒక లాగుంది జగన్ గారి ఇంటి పక్కన దానికి ఏలాడు గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు ఊస కాళ్ళు ఉదర పొట్టేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టు ఉండే ప్రెస్టేషన్ బీపీ అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందాంగా మాట్లాడు ఎందుకు అంత బీపీ ఈ వయసులో ఏదైనా అనుకో ఏంటి తేడా ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యం ఎదురైతే చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఇప్పుడు నీ అవసరం మీరు దమ్మున్న వీరులం సూర్యులం పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మీ ఇద్దరు ఒకరి సంకల హోలు వాటేసుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి సా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను రెండు చోట్ల గెలవనీ లేదు కాబట్టి ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా రెండు వందల సార్లు ఆయన పేరు ఎత్తావు నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో దొర రెండు వేల పంతొమ్మిదిలో దొంగ రెండు వేల ఇరవై నాలుగులో దొర ఇది నీ భాష ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కుల రాజధాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్ కు దోషి ఉన్నాడు హరిటేజ్ ద్వారా దోషి ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తితో అంటే జనం పిచ్చోళ్ళ నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా నువ్వు మాట్లాడితే ఎన్ని నిజాలు అయిపోవడానికి ఇన్ని రా ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లయ్యాడు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొరట్లయ్యాడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు కాస్త అంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా పెడితే పెళ్ళి కూడా పెట్టకపోతే చావు కూడా అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ నన్ను చూసి ఓటేయడాన్ని ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు పోని నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓటేయండి అయ్యిందని నువ్వు అడుగుతున్నావా నువ్వు అడగట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు మీ ఇంట్లో మేలు జరిగితే ఓటు నాకేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకున్నాను భారతదేశ చరిత్రలో రాజకీయాలు ఎన్ని సంవత్సరాలు నాకే తెలియదు కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే నేను మీకు మేలు చేస్తే ఓటు లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా మీకేం గుండె ఎక్కడ జారుద్ది ఎక్కడ జారుద్ది అరికాళ్ళకు కూడా జారుద్ది మీ గుండె ఎక్కడ ఉండదు చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండె ఉంటుంది నీ గుండె నీ చేతుల్లో చంద్రబాబు నాయుడు గుండు ఆ గుండెలు ఎవరు కాళ్ళ చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడే ఉంటుంది అది గట్టిగా ఉంటుంది అద్దమ్మ ఆయనకి అట్లా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు ప్రజలను ఆయన నమ్మాడు పైన దేవుడిని నమ్ముకున్నాడు ప్రజలను నమ్ముకున్నాడు నాయకులను నమ్ముకోవాలి నాయకులు నమ్ముకోవాలి కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వేమి భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు ఆ మధ్య భీమవరం గాజువాకర్ రెండు పోటీ చేసినట్టు ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం అని అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను నీ స్థితి అది ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా ఏం మాట్లాడవా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో లేని పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా ఇకేకంగా ఆడవాళ్ళు అయిపోయి మగాళ్ళని పిలుస్తావు అన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు మగాళ్ళతో కాపురం ఏంటి నీకు మగాళ్ళతో నీకు సంసారం ఏంటి ఆడవాళ్ళు అవసరంలా కానీ ఆడ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావు ఒకసారి పాపం తమిడి తమిడి మాట్లాడుకోవడం వెతికి వెతికి మాట్లాడుకోవడం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకుంటా చూసుకోవడం పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల వృత్తి చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వాళ్ళు అవ్వదు తిరుపతిలో సబ్ పెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కరిని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడు అవసరం లేదు ఒక్కగానే ఒక ఎమ్మెల్యే గెలిస్తే అంటే పార్టీ అధ్యక్షుడివే నువ్వు గెలవు మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన అమ్మటేసుకెళ్ళడానికి ఇష్టపడవు ఇలాంటి వా ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా అభిమానుల పైన కక్ష తీర్చుకునే ధోరణి సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే రకంగా అనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తనని ఏది క్వశ్చన్ చేయకూడదు మరి ఈయన ఆకాశంలోంచి రాలిపడ్డాడు కదా పెద్ద వీరుడు వెళ్ళే ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు తలకు రంగు అయిపోతే రోడ్డు మీద కనిపిస్తే నేను గుర్తుపెట్టే పరి పరిస్థితి కూడా ఉండదు ఒక ఇరవై రోజులు తలకొని రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో చంద్రబాబు నాయుడికి చేద్దాం చంద్రబాబు నాయుడికి మరి పంచనుందాం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాలేరు పని చేద్దాం ఆయనకి ఎందుకు వెళ్ళి ఆ పని చేసుకొని బతుదాం ఈ పని చేసుకొని బతుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తా ఉన్నావు చూడు నువ్వు చేయి తప్పేం లేదు కానీ నీ అభిమానుల చేత నిన్ను నమ్మిన నాయకుల చేత నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం ఉన్నా పొలం అమ్ముకున్నాం ఇల్లు పెట్టాం కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు నువ్వు అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇరవై ఐదు సీట్లు ఇవ్వడానికి అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా ఇరవై నాలుగే ఇచ్చాడు ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి ఏమింత దౌర్భాగ్యం జీవితం ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు ఏమంత అంత అవసరం ఏమొచ్చింది నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు నిన్నెవడో మాట్లాడకూడదు నిన్నెవడన్నా క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పును చూపించి మాట్లాడితే నేను ఇష్టపడం నీకున్న పరిస్థితులు అలాంటివి చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతా ఉన్నావో నాకైతే తెలియదు కానీ దంగి బతుకు ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు సినిమాలు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు సీనియర్ సర్వీస్ పద్నాలుగు సంవత్సరాలు ఉన్నానుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే చూస్తూ ఉంటామా చూస్తా ఉండు ముందు ఎమ్మెల్యేగా గెలు తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు చాలా సీరియస్గా చెప్తాను నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చుద్ది నువ్వుకంతా సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని అని రాధాకృష్ణ అని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు అని చంద్రబాబు నాయుడు ఎల్లి ఎగ్గురూ ఒక తను దాన్ని మా అమ్మ ఎప్పుడు గతంలో గట్టి మాట్లాడారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నానే ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా నీకు ఆత్మ ఆత్మాభిమానం ఉంటే సిగ్గు అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో అని రాధాకృష్ణ ఉన్నారు మీ కుటుంబ పరువు తీసింది వాళ్ళే వాళ్ళ ఎగ్గురుతాన్ని ఇంకొకసారి పిచ్చి ప్రాలాపంలో పోతే మాత్రం మర్యాదగా ఉండదు చూస్తా ఉంటాం వచ్చినటువంటి యాభై ఐదు యాభై ఆరు వచ్చినటువంటి ఇంకో ఏళ్ళు పోతే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి ఇప్పటికి కూడా చాటు కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్టేషను అరవై ఏళ్ళు వస్తా ఉన్నాయి ఇప్పటివరకు నేను పార్టీ పెట్టి పన్నెండు పదిహేను ఏళ్ళు అవుతా ఉంది నేను గెలవలేకపోయాను ఎమ్మెల్యే కూడా కానిలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న విధానం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అభ్యర్థి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరు ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తివి నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తూ ఉన్నారు పాతాళానికి తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసిందేం లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్న గాక మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు చెప్తే తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు సిగ్గు అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలా నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవు అంటే నువ్వు సహవాసం చేస్తూ ఉన్నది ఎవరిది డెబ్భై ఐదు ఏళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి నీకు హరిరామ జోగయ్య గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి మనం చంద్రబాబు నాయుడు వంగవెట్టి మోహన్ రంగ గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తా చెప్పి వీళ్ళిద్దరం మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరిని మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద అభిమానులు మార్చావు నిన్ను నమ్మిన నాయకులను మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా అంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓపడం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు పోవడం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబా అని చంపించిన వ్యక్తి అని మాట్లాడినావు నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు నీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోవాల్సిన ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరి దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవం చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి చ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడని చెప్తా ఉన్నాం నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం వాస్తవానికి గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని పై కూతురైన పాపన కూడా మీడియాల్లో ఏబిఎన్ వాళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ సిగ్గు అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకట్రావు గారి గురించి ఎవరు వాళ్ళ మాట్లాడలే ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నీ తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు ఎదటి వాడు ఎవడైనా తప్పుడు అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిశ్చయం కను నీకు పవన్ కళ్యాణ్ నీ అబ్మాయిలను తాకట్టు పెట్టావు వాడు పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు కానీ మనిషికెంత తలకెంత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం ఊరికే పోద్దా ఏనాడు నీ అమ్మాయిని నీ దగ్గర నుంచి రూపాయ ఆశించలా వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్నా పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగానే ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీచమంటే దీన్ని నీత్యం అంటారు దీన్ని నీచమని రావరు తాడేపల్లి కోటని ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతా ఉంటే చూస్తూ ఉంటారా ఇక్కడున్న పోలీసులు తీసుకెళ్ళి అక్కడ ఏలాడు తెస్తారు ఆ కోట చివరిన ఒక స్తంభంలాగుంది జగన్ గారి ఇంటి పక్కన దానికి ఏలాడు తెస్తారు గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు ఊస కాళ్ళు ఉదర పొట్టేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టు ఉండే ప్రెస్టేషన్ బీపీ ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందాంగా మాట్లాడు ఎందుకు అంత బీపీ ఈ వయసులో ఏదైనా అనుకో ఏంటి తేడా ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యం అనేది ఎదురైతే చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఇప్పుడు నీ అవసరం మీరు దమ్మున్న వీరులం సూర్యులం పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మీ ఇద్దరు ఒకరి సంఖ్యలో ఒకరు వాటేసుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి సా రా లేక ఇద్దరు కలిసి సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయన తెలుసు కాబట్టి నిన్ను రెండు చోట్ల గెలవనీ లేదు కాబట్టి ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా రెండు వందల సార్లు ఆయన పేరెత్తావు నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో దొర రెండు వేల పంతొమ్మిదిలో దొంగ రెండు వేల ఇరవై నాలుగులో దొర ఇది నీ భాష ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కుల రాజధాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్కు దోషిపడతా ఉన్నాడు హరిటేజ్ ద్వారా దోషిపడతా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తితో అంటే జనం పిచ్చేవాళ్ళ నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా నువ్వు మాట్లాడితే ఎన్ని నిజాలు అయిపోవడానికి ఇన్ని రా ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లయ్యాడు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొరట్లయ్యాడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు కాస్త అంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా పెడితే పెళ్ళికూ పెట్టకపోవచ్చు చావు కూడా అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ నన్ను చూసి ఓటేయండి అని ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు పోని నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓటేయండి నువ్వు అడుగుతున్నావా నువ్వు అడగట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు మీ ఇంట్లో మేలు జరితే ఓటు నాకేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకున్నాను భారతదేశ చరిత్రలో రాజకీయాలు ఎన్ని సంవత్సరాలు నాకే తెలియదు కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే నేను మీకు మేలు చేస్తే ఓటు లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా మీకేం గుండె ఇక్కడ జారుద్ది ఎక్కడ జారుద్ది అరి కూడా జారుద్ది మీ గుండె ఎక్కడ ఉండదు చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండె ఉంటుంది నీ చే నీ చేతుల్లో చంద్రబాబు నాయుడు గుండె ఆ గుండెలు ఎవరు కాళ్ళ చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది అది గట్టిగా ఉంటుంది ఆ దమ్మ ఆయనకి అట్లా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు ప్రజలను ఆయన నమ్మాడు పైన ఉన్న నమ్ముకున్నాడు ప్రజల్ని నమ్ముకున్నాడు నాయకులు నమ్ముకోవాలి నాయకులు నమ్ముకోవాలి కాబట్టి కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వేమి భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు ఆ మధ్య భీమవరం గాజువాక రెండు పోటీ చేసినట్టున్నావు ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం ఇటన్ని అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను నీ స్థితి అది ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా ఏం మాట్లాడవా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో ఆయన పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా ఇకేకంగా ఆడవాళ్ళు అయిపోయి మగాళ్ళని పిలుస్తామన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు మగాళ్ళతో కాపురం ఏంటి నీకు మగాళ్ళతో నీకు సంసారం ఏంటి ఆడవాళ్ళు అవసరంలా కానీ ఆడ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావు ఆలోచించుకోసారి పాపం తమిడి తమిడి మాట్లాడుకోవడం వెతికి వెతికి మాట్లాడుకోవడం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకుంటా చూసుకోవడం పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల వృత్తి చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు తిరుపతిలో సబ్బెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కరిని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడ అవసరం లేదు ఒక్క కానీ ఒక్క ఎమ్మెల్యే గెలిస్తా అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన అమడేసుకెళ్ళడానికి ఇష్టపడవు ఇలాంటి ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా అభిమానులపై ఆయన కక్ష తీర్చుకునే ధోరణి సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే రకంగా అనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తనని ఏది క్వశ్చన్ చేయకూడదు మరి ఈయన ఆకాశంలోంచి రాలి పడ్డాడు కదా పెద్ద వీరుడు వెళ్ళే ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు తలక రంగు అయిపోతే రోడ్డు మీద అనిపిస్తే నేను గుర్తుపెట్టే పరి పరిస్థితి కూడా ఉండదు ఒక ఇరవై రోజులు తలకొని రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో చంద్రబాబు నాయుడికి ఊడిగం చేద్దాం చంద్రబాబు నాయుడికి మరి పంచం ఉందాం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాలేరు పని చేద్దాం ఆయనకి ఎందుకు వెళ్ళి ఆ పని చేసుకొని బతుదాం ఈ పని చేసుకొని బతుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తా ఉన్నావు చూడు నువ్వు చేయి తప్పేం లేదు కానీ నీ అభిమానుల చేత నిన్ను నమ్మిన నాయకుల చేత నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం ఉన్న పొలం అమ్ముకున్నాం ఇల్లు తాకట్టు పెట్టాం కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు నువ్వు అక్కడ గమనించాల్సిందంటే ఇరవై ఐదు సీట్లు ఇవ్వడానికి అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా ఇరవై నాలుగే ఇచ్చాడు ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి ఏమింత ఇంత జీవితం ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు ఏమంత అంత అవసరం ఏమొచ్చింది నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు నిన్నెవడో మాట్లాడకూడదు నిన్నెవడన్నా క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ ఉన్నారు నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పుని చూపించి మాట్లాడితే నువ్వు ఇష్టపడవు నీకున్న పరిస్థితులు అలాంటివి చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతా ఉన్నావో నాకైతే తెలియదు కానీ దంగి బతుకు ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు సినిమాలు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూశాం చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు సీనియర్ సర్వీస్ పద్నాలుగు సంవత్సరాలు ఉండాలనుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే చూస్తా ఉంటామా చూస్తా ఉండు ముందు ఎమ్మెల్యేగా గెలు తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు చాలా సీరియస్గా చెప్తాను నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చుద్ది నువ్వుకంతా సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని ఏబిఎన్ రాధాకృష్ణ అని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు నన్ను చంద్రబాబు నాయుడు ఎల్లి ఒక తను తను మా అమ్మని ఎప్పుడు గతంలో గిట్టి మాట్లాడారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుండా ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా నీకు ఆత్మ ఆత్మాభిమానం ఉంటే సిగ్గు అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నారు మీ కుటుంబ పరువు తీసింది వాళ్ళే వాళ్ళ దగ్గర తను ఇంకొకసారి పిచ్చి ప్రాలాపంలో పోతే మాత్రం మర్యాదగా ఉండదు చూస్తా ఉడుకో వచ్చినటువంటి యాభై ఐదు యాభై ఆరు వచ్చినటువంటి ఇంకో నాలుగైదేళ్ళు పోతే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి ఒక ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్టేషను అరవై ఏళ్ళు వస్తా ఉన్నా ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి పన్నెండు పదిహేను ఏళ్ళు అవుతా ఉంది నేను గెలవలేకపోయాను ఎమ్మెల్యే కూడా కానిలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న విధానం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అభ్యర్థి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరు ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తివి నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తూ ఉన్నారు పాతాళానికి తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసిందేం లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్న మొన్న పవన్ కళ్యాణ్ ఇళ్ళు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు అని చెప్తే తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు సిగ్గి అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాల నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవంటే నువ్వు సహవాసం ఉన్నది ఎవరిది డెబ్భై ఐదేళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి నీకు జోగయ్య గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి మన చంద్రబాబు నాయుడు వంగవెట్టి మోహన్ రంగా గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తామన్నామని చెప్పి వీళ్ళిద్దరం మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరిని మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద అభిమానులు మార్చావు నిన్ను నమ్మిన నాయకులు మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా పట్టుకోనంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓవడం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు పోవడం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబాయని చంపించిన వ్యక్తి అని మాట్లాడినావు నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు నీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోల్చలేం ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరి దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవం చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి చ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడని చెప్తా ఉన్నాం నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నాం వాస్తవానికి గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని పై కూతురైన పాపన కూడా మీడియాల్లో ఏబిఎన్ వాళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ సిగ్ అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకట్రావు గారి గురించి ఎవరు వాళ్ళ మాట్లాడాల ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నని తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు వాడు ఎవడైనా తప్పుడు అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిశ్చంగాన్ని వీటిలా నీకు పవన్ కళ్యాణ్ నీ అబ్మాయిలను తాకట్టు పెట్టావు వాడు పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు కానీ మనిషికింత తలకింత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళకాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం ఊరికే పోద్దా ఏనాడు నీ అమ్మాయిని నీ దగ్గర నుంచి రూపాసించలా వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్నా పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగానే ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీచమంటే దీన్ని నీచమంటారు దీన్ని నీచమని రావరు తాడేపల్లి కోటని ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతావు అంటే చూస్తూ ఉంటారా ఇక్కడున్న పోలీసులో తీసుకెళ్ళి అక్కడ ఏలాడు ఆ కోట చివరిన లాగుంది జగన్ గారు ఇంటి పక్కన దానికి ఏలాడు గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు కాళ్ళు ఉదర పొట్టేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టు ఉండే ప్రెస్టేషన్ బీపీ అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందాంగా మాట్లాడు ఎందుకు అంత బీపీ ఈ వయసులో ఏదైనా అనుకో ఏంటి తేడా ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యమైన ఎదురైతే చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఇప్పుడు నీ అవసరం మీరు దమ్మున్న వీర్లు సూర్యులం పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మీ ఇద్దరు ఒకరి సంఖ్యలో హోళు వాటేసుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి సా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను రెండు చోట్ల గెలవనీ లేదు కాబట్టి ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా రెండు వందల సార్లు ఆయన పేరు ఎత్తావు నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో దొర రెండు వేల పంతొమ్మిదిలో దొంగ రెండు వేల ఇరవై నాలుగులో దొర ఇది నీ భాష ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కుల రాజధాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్కు దోషి పెడతా ఉన్నాడు హెరిటేజ్ ద్వారా దోషి పెడతా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తితో అంటే జనం పిచ్చేవాళ్ళ నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా నువ్వు మాట్లాడితే ఎన్ని నిజాలైపోవటానికి ఇన్ని రా ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లయ్యాడు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొరట్లయ్యాడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు కాస్త అంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా పెడితే పెళ్ళి కూడా పెట్టకపోతే చావు కూడా అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ నన్ను చూసి ఓటు వేయడాన్ని ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు పోని నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓటు వేయడాన్ని నువ్వు అడుగుతున్నావా నువ్వు అడగట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు మీ ఇంట్లో మేలు జరితే ఓటు నాకేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకున్నాను భారతదేశ చరిత్రలో రాజకీయాలు సంవత్సరాలు సంవత్సరాలకే తెలియదు కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే నేను మీకు మేలు చేస్తే ఓటు లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా మీకేం గుండె ఎక్కడ జారుద్ది ఎక్కడ జారుద్ది అరికాళ్ళలో కూడా జారుద్ది మీ గుండె ఎక్కడ ఉండదో చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండె ఉంటుంది నీ గుండె చే నీ చేతుల్లో చంద్రబాబు నాయుడు గుండె ఉంటుంది ఆ గుండెలు ఎవరు కాళ్ళు చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడే ఉంటుంది అది గట్టిగా ఉంటుంది దమ్మ ఆయనకి అట్లా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు ప్రజలను ఆయన నమ్మాడు పైన ఉన్న దేవుడిని నమ్ముకున్నాడు ప్రజలు నమ్ముకున్నాడు నాయకుల్ని నమ్ముకోవాలి నాయకులు నమ్ముకోవాలి ఆయన కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వేమి భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు ఆ మధ్య భీమవరం గాజువాక రెండు పోటీ చేసినట్టున్నావు ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం అని అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను నీ స్థితి అది ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా ఏం మాట్లాడవా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో లేని పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా ఇకేక ఇంకా ఆడవాళ్ళు అయిపోయి మగాళ్ళని పిలుస్తావు అన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు మగాళ్ళతో కాపురం ఏంటి నీకు మగాళ్ళతో నీకు సంసారం ఏంటి ఆడవాళ్ళు అవసరంలా కానీ ఆ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావు ఆలోచించుకోసారి పాపం తమిడి తమిడి మాట్లాడుకోవడం వెతికి వెతికి మాట్లాడుకోవడం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకుంటా చూసుకోవడం పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ అన్నా మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు తిరుపతిలో సబ్బెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కరిని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడు అవసరం లేదు ఒక్క ఒక్క ఎమ్మెల్యే గెలిస్తా అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన అమ్మటేసుకెళ్ళడానికి ఇష్టపడవు ఇలాంటి ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా అభిమానుల పైన కక్ష తెరుచుకునే ధోరణి సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి నన్ను ఒకే రకంగా కనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తనని ఏది క్వశ్చన్ చేయకూడదు మరి ఈయన ఆకాశంలోంచి రాలిపడ్డాడు కదా పెద్ద వీరుడు ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు తలక రంగు అయిపోతే రోడ్డు మీద కనిపిస్తే నేను గుర్తుపెట్టే పరి పరిస్థితి కూడా ఉండదు ఒక ఇరవై రోజులు తలకొని రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో చంద్రబాబు నాయుడికి చేద్దాం చంద్రబాబు నాయుడికి మరి పంచనుందాం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాలేరు పని చేద్దాం ఆయన ఎందుకు వెళ్ళి ఆ పని చేసుకొని బతుదాం ఈ పని చేసుకొని బతుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తా ఉన్నావు చూడు నువ్వు చేయి తప్పేం లేదు కానీ నీ అభిమానుల చేత నిన్ను నమ్మిన నాయకుల చేత నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం ఉన్న పొలం అమ్ముకున్నాం ఇల్లు తాకట్టు పెట్టాం కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు నువ్వు అక్కడ గమనించాల్సింది అంటే ఇరవై ఐదు సీట్లు ఇవ్వడానికి అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా ఇరవై నాలుగే ఇచ్చాడు ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి ఏమింత ఇంత జీవితం ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు ఏమంత అంత అవసరం ఏమొచ్చింది నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు నిన్నెవడో మాట్లాడకూడదు నిన్నెవడన్నా క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పును చూపించి మాట్లాడితే నేను ఇష్టపడవు నీకున్న పరిస్థితులు అలాంటివి చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతా ఉన్నావో నాకైతే తెలియదు కానీ దంగి బతుకు ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు సినిమాల్లో చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు సీనియర్ సర్వీస్ పద్నాలుగు సంవత్సరాలు ఉండాలనుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే చూస్తూ ఉంటామా చూస్తా ఉండు ముందు ఎమ్మెల్యేగా గెలు తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు చాలా సీరియస్గా చెప్తాను నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చుద్ది నువ్వుకంత సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని ఏబి రాధాకృష్ణ రాధాకృష్ణని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు నన్ను చంద్రబాబు నాయుడు ఎల్లి ఎగ్గురూ ఒక తను దాన్ని మా అమ్మప్పుడు గతంలో గట్టి మాట్లాడారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నానే ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా నీకు ఆత్మ ఆత్మాభిమానం ఉంటే సిగ్గు అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఏబి రాధాకృష్ణ ఉన్నారు మీ కుటుంబ పరువు తీసింది వాళ్ళే వాళ్ళని ఎగ్గురుతాన్ని ఇంకొకసారి పిచ్చి ప్రాలాపంలో పోతే మాత్రం మర్యాదగా ఉండదు చూస్తా ఉడుకో వచ్చినటువంటి యాభై ఐదు యాభై ఆరు వచ్చినట్టుండి ఇంకో ఏళ్ళు పోతే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి ఇప్పటికి కూడా చాటు కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్టేషను అరవై ఏళ్ళు వస్తా ఉన్నాయి ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి పన్నెండు పదిహేను ఏళ్ళు అవుతా ఉంది నేను గెలవలేకపోయాను ఎమ్మెల్యే కూడా కానిలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న విధానం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అభ్యర్థి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరు ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తి నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తూ ఉన్నారు పాతాళానికి తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసిందేం లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్న మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు అని చెప్తే తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు సిగ్గు అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాల నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవంటే నువ్వు సహవాసం చేస్తూ ఉన్నది ఎవరిది డెబ్భై ఐదు ఏళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి నీకు జోగయ్య గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి మనం చంద్రబాబు నాయుడు వంగవెట్టి మోహన్ రంగా గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తామన్నామని చెప్పి వీళ్ళిద్దరం మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరు మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద అభిమానులు మార్చావు నిన్ను నమ్మిన నాయకులు మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా పట్టుకోనంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓపడం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు ఓపడం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబా అని చంపించిన వ్యక్తి అని నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు నీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోవాల్సిన ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరి దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవం చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకు ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి చ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడని చెప్తా ఉన్నాం నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం వాస్తవానికి గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని పై కూతురైన పాపన కూడా మీడియాల్లో ఏబిఎన్ వాళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ సిగ్గు అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకటరావు గారి గురించి ఎవరు వాళ్ళ మాట్లాడాల ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నన్ని తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు ఎదటి వాడు ఎవడైనా తప్పుడు అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిశ్చంగాన్ని వీటిలా నీకు పవన్ కళ్యాణ్ నీ అబ్బమాయిలను తాకట్టు పెట్టావు వాడు పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు కానీ మనిషికెంత తలకెంత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ కాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం ఊరికే పోద్దా ఏనాడు నీ అమ్మాయిని నీ దగ్గర నుంచి రూపాయించలే వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్నా పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగానే జండ్ ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీచమంటే దీన్ని నీచమంటారు దీన్ని నీచమని రావరు తాడేపల్లి కోటని ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతా ఉంటే చూస్తా ఉంటారా ఇక్కడున్న పోలీసులు తీసుకెళ్ళి అక్కడ ఏలాడు ఆ కోట చివరిన ఒక స్తంభం ఉంది జగన్ గారి ఇంటి పక్కన దానికి ఏలాడు గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు ఊస కాళ్ళు ఉదర పొట్టేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టు ప్రెస్టేషన్ బీపీ అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందంగా మాట్లాడు ఎందుకు అంత బీపీ ఈ వయసులో ఏదైనా అనుకో ఏంటి తేడా ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యమైన ఎదురైతే చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఇప్పుడు నీ అవసరం మీరు దమ్మున్న వీరులం సూర్యులం పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మీ ఇద్దరు ఒకరి సంఖ్యలో హోలు వాటేసుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి సా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను రెండు చోట్ల గెలవనీ లేదు కాబట్టి ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా రెండు వందల సార్లు ఆయన పేరు ఎత్తావు నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో దొర రెండు వేల పంతొమ్మిదిలో దొంగ రెండు వేల ఇరవై నాలుగులో దొర ఇది నీ భాష ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కుల రాజధాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్కు కు ఉన్నాడు హరిటేజ్ ద్వారా దోషి ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తితో అంటే జనం పిచ్చేవాళ్ళ నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా నువ్వు మాట్లాడితే ఎన్ని నిజాలు అయిపోవడానికి ఇన్ని రా ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లయ్యాడు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొరట్లయ్యాడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు కాస్త అంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా పెడితే పెళ్ళి కూడా పెట్టకపోతే చావు కూడా అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ నన్ను చూసి ఓటేయడాన్ని ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు పోని నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓటేయండి నువ్వు అడుగుతున్నావా నువ్వు అడగట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు మీ ఇంట్లో మేలు జరిగితే ఓటు నాకేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకున్నాను భారతదేశ చరిత్రలో రాజకీయాలు ఎన్ని సంవత్సరాలు నాకే తెలియదు కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే నేను మీకు మేలు చేస్తే ఓటేయండి లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా మీకేం గుండె ఎక్కడ జారుద్ది ఎక్కడ జారుద్ది అరి కూడా జారుద్ది మీ గుండె ఎక్కడ ఉండదు చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండె ఉంటుంది నీ గుండె నీ చేతిలో చంద్రబాబు నాయుడు గుండె ఆ గుండెలు ఎవరు కాళ్ళ చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడే ఉంటుంది అది గట్టిగా ఉంటుంది అద్దమ్మ ఆయనకి అట్లా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు ప్రజలను ఆయన నమ్మాడు పైన ఉన్న నమ్ముకున్నాడు ప్రజలు నమ్ముకున్నాడు నాయకులు నమ్ముకోవాలి నాయకులు నమ్ముకోవాలి కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వేమి భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు ఆ మధ్య భీమవరం గాజువాక రెండు పోటీ చేసినట్టున్నావు ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం ఇట అని అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను నీ స్థితి అది ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా ఏం మాట్లాడవా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో లేని పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా ఇకేకంగా ఆడవాళ్ళు అయిపోయి మగాళ్ళని పిలుస్తామన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు మగాళ్ళతో కాపురం ఏంటి నీకు మగాళ్ళతో నీకు సంసారం ఏంటి ఆడవాళ్ళు అవసరంలా కానీ ఆ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావు ఒకసారి పాపం తమిడి తమిడి మాట్లాడుకోవడం వెతికి వెతికి మాట్లాడుకోవడం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకుంటా చూసుకోవడం పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ అన్న మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల వృత్తి చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు తిరుపతిలో సబ్బెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కరిని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడు అవసరం లేదు ఒక్కగానొక్క ఎమ్మెల్యే గెలిస్తే అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన అమ్మటర్స్కి వెళ్ళడానికి ఇష్టపడవు ఇలాంటి వా ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా అభిమానులపైన కక్ష తెర్చుకునే ధోరణి సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒకే రకంగా అనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తనని ఏది క్వశ్చన్ చేయకూడదు మరి ఆయన ఆకాశంలోంచి రాలిపడ్డాడు కదా పెద్ద వీరుడు వెళ్ళే ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు తలకు రంగు అయిపోతే రోడ్డు మీద కనిపిస్తే నేను గుర్తుపెట్టే పరి పరిస్థితి కూడా ఉండదు ఒక ఇరవై రోజులు తలకొని రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో చంద్రబాబు నాయుడికి ఊడిగం చేద్దాం చంద్రబాబు నాయుడికి మరి పంచనుందాం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాలేరు పని చేద్దాం ఆయన ఎందుకు వెళ్ళి ఆ పని చేసుకొని బతుదాం ఈ పని చేసుకొని బతుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తా ఉన్నావు చూడు నువ్వు చేయి తప్పేం లేదు కానీ నీ అభిమానుల చేత నిన్ను నమ్మిన నాయకుల చేత నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం ఉన్న పొలం అమ్ముకున్నాం ఇల్లు పెట్టాం కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు నువ్వు అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇరవై ఐదు సీట్లు ఇవ్వడానికి అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా ఇరవై నాలుగే ఇచ్చాడు ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి ఏమింత దౌర్భాగ్యం జీవితం ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు ఏమంత అంత అవసరం ఏమొచ్చింది నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు నిన్నెవడో మాట్లాడకూడదు నిన్నెవడన్నా క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ ఉన్నారు నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పుని చూపించి మాట్లాడితే నువ్వు ఇష్టపడవు నీకున్న పరిస్థితులు అలాంటివి చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతా ఉన్నావో నాకైతే తెలియదు కానీ దంగి బతుకు ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు సినిమాల్లో చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూశాం చంద్రబాబు నాయుడు డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సీనియర్ సర్వీస్ పద్నాలుగు సంవత్సరాలు అనుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే చూస్తూ ఉంటామా చూస్తా ఉండు ముందు ఎమ్మెల్యేగా గెలు తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు చాలా సీరియస్గా చెప్తాను నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చింది నువ్వుకంతా సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని ఏబిఎన్ రాధాకృష్ణ అని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు నన్ను చంద్రబాబు నాయుడు ఎల్లి ఎగ్గురూ ఒక తను దాన్ని మా అమ్మని ఎప్పుడు గతంలో గిట్టు మాట్లాడారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నానే ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా నీకు ఆత్మ ఆత్మాభిమానం ఉంటే శరం అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఏబీఎని రాధాకృష్ణ ఉన్నారు మీ కుటుంబ పరువు తీసింది వాళ్ళ వాళ్ళని ఎగ్గురుతాన్ని ఇంకొకసారి పిచ్చి ప్రాలాపంలో పోతే మాత్రం మర్యాదగా ఉండదు చూస్తా ఉడుకో వచ్చినటువంటి యాభై ఐదు యాభై ఆరు వచ్చినట్టుండి ఇంకో ఏళ్ళు పోతే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి కూడా ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్టేషన్ అరవై ఏళ్ళు వస్తా ఉన్నాయి ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి పన్నెండు పదిహేను ఏళ్ళు అవుతా ఉంది నేను గెలవలేకపోయాను ఎమ్మెల్యే కూడా కానిలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న విధానందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అభ్యర్థి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరు ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తి నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తూ ఉన్నారు పాతాళానికి తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసింది లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు సిగ్గు అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాల నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవు అంటే నువ్వు సహవాసం చేస్తూ ఉన్నది ఎవరిది డెబ్భై ఐదు ఏళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి నీకు హరిరామజోగయ్య గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి మనం చంద్రబాబు నాయుడు వంగవెట్టి మోహన్ రంగ గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తామన్నామని చెప్పి వీళ్ళిద్దరం మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరిని మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద అభిమానులు మార్చావు నిన్ను నమ్మిన నాయకులు మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా అంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓపడం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు ఓవటం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ అని చంపించిన వ్యక్తి అని నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు నీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోల్చలేం ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరు దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవం చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి చ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడు అని చెప్తా ఉన్నాం నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం వాస్తవానికి గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని పై కూతురైన పాపన కూడా మీడియాల్లో ఏబిఎన్ వాళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ సిగ్ అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకట్రావు గారి గురించి ఎవరు అలా మాట్లాడాల ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నని తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు వాడు ఎవడైనా తప్పుడు అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిశ్చంగాన్ని వీటిలా నీకు పవన్ కళ్యాణ్ నీ అబ్మాయిలను తాకట్టు పెట్టావు వాళ్ళు పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు కానీ మనిషికెంత తలకెంత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళకాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం ఊరికే పోద్దా ఏనాడు నీ అమ్మాయి నీ దగ్గర నుంచి రూపాసించలే వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్న పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగానే ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీచమంటే అంటే దీన్ని నీచ్యం అంటారు దీన్ని రావు రావరు తాడేపల్లి కోటని ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతా ఉంటే చూస్తూ ఉంటారా ఇక్కడున్న పోలీసులో తీసుకెళ్ళి అక్కడ ఏలాడు ఆ కోట చివరిన ఒక ఉంది జగన్ గారు ఇంటి పక్కన దానికి ఏలాడు గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు ఊసకాళ్ళు ఉదర పొట్ట వేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టు ఉండే ప్రెస్టేషన్ బీపీ అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందంగా మాట్లాడు ఎందుకంత బీపీ ఈ వయసులో కొట్టేసింది అనుకో ఏంటి తేడా ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యమైన ఎదురైతే చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఇప్పుడు నీ అవసరం మీరు దమ్మున్న వీరులం సూర్యులం పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మీ ఇద్దరు ఒకళ్ళ సంఖ్యలో హోలు వాటేసుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి సా రా ఇద్దరు కలిసి సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయన తెలుసు కాబట్టి నిన్ను రెండు చోట్ల గెలవనీ లేదు కాబట్టి ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా రెండు వందల సార్లు ఆయన పేరు ఎత్తావు నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో దొర రెండు వేల పంతొమ్మిదిలో దొంగ రెండు వేల ఇరవై నాలుగులో దొర ఇది నీ భాష ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కుల రాజధాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్కు దోషిపడతా ఉన్నాడు హరిటేజ్ ద్వారా దోషిపడతా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తితో అంటే జనం పిచ్చోళ్ళ నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా నువ్వు మాట్లాడితే ఎన్ని నిజాలైపోవడానికి ఇన్ని ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లయ్యాడు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు ఎట్లయ్యాడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు కాస్త అంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా పెడితే పెళ్ళికూ పెట్టకపోతే చావు కూడా అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ నన్ను చూసి ఓటు వేయడాన్ని ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు పోని నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓటే నువ్వు అడుగుతున్నావా నువ్వు అడగట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు మీ ఇంట్లో మేలు జరిగితే ఓటు వేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళకు ఓటేసుకున్నాను భారతదేశ చరిత్రలో రాజకీయాలు ఎన్ని సంవత్సరాలు నాకే తెలియదు కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే నేను మీకు మేలు చేస్తే ఓటు లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా మీకేం గుండె ఎక్కడ జారుద్ది ఎక్కడ జారుద్ది అరికాళ్ళలో కూడా జారుద్ది మీ గుండె ఎక్కడ ఉండదు చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండె ఉంటుంది నీ గుండె నీ చేతిలోనే చంద్రబాబు నాయుడు గుండె ఉంటుంది ఆ గుండెలు ఎవరికాలు చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడే ఉంటుంది అది గట్టిగా ఉంటుంది అమ్ము ఆయనకి అట్లా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు ప్రజలను ఆయన నమ్మాడు పైనున్న దేవుడు నమ్ముకున్నాడు ప్రజలను నమ్ముకున్నాడు నాయకుల్ని నమ్ముకోవాలి నాయకులు నమ్ముకోవాలి కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వేమి భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు ఆ మధ్య భీమవరం గాజువాకార్ రెండు పోటీ చేసినట్టు ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం ఇటు అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను నీ స్థితి అది ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా ఏం మాట్లాడవా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో ఆయన పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా ఇకేక ఇంకా ఆడవాళ్ళు అయిపోయి మగాళ్ళని పిలుస్తావు అన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు మగాళ్ళతో కాపురం ఏంటి నీకు మగాళ్ళతో నీకు సంసారం ఏంటి ఆడవాళ్ళు అవసరంలా కానీ ఆడ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఏ స్థితి ఏ స్థితికి పడిపోతున్నావు ఆలోచించుకోసారి పాపం తమిడి తమిడి మాట్లాడుకోవడం వెతికి వెతికి మాట్లాడుకోవడం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకుంటా చూసుకోవడం పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ అన్నా మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు తిరుపతిలో సబ్బెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్న కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కరిని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడ అవసరం లేదు ఒక్కగానొక్క ఎమ్మెల్యే గెలిస్తా అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన అమ్మటేసుకెళ్ళడానికి ఇష్టపడవు ఇలాంటి ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా పైన కక్ష తెరుచుకునే ధోరణి సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి నన్ను ఒకే రకంగా కనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏది క్వశ్చన్ చేయకూడదు మరి ఈయన ఆకాశంలోంచి రాలి పడ్డాడు కదా పెద్ద వీరుడు వెళ్ళే ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు తలక రంగు అయిపోతే రోడ్డు మీద అనిపిస్తే నేను గుర్తుపెట్టే పరి పరిస్థితి కూడా ఉండదు ఒక ఇరవై రోజులు తలకొని రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో చంద్రబాబు నాయుడికి ఊడిగం చేద్దాం చంద్రబాబు నాయుడికి మరి ఉందాం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాలేరు పని చేద్దాం ఆయన ఎందుకు వెళ్ళి ఆ పని చేసుకొని బతుదాం ఈ పని చేసుకొని బతుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తా ఉన్నావు చూడు నువ్వు చేయి తప్పేం లేదు కానీ నీ అభిమానుల చేత నిన్ను నమ్మిన నాయకుల చేత నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం ఉన్న పొలం అమ్ముకున్నాం ఇల్లు తాకట్టు పెట్టాం కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు నువ్వు అక్కడ గమనించాల్సింది అంటే ఇరవై ఐదు సీట్లు ఇవ్వడానికి అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా ఇరవై నాలుగే ఇచ్చాడు ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి ఏమింత ఇంత జీవితం ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు ఏమంత అంత అవసరం ఏమొచ్చింది నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు నిన్నెవడో మాట్లాడకూడదు నిన్నెవడన్నా క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ ఉన్నారు నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పును చూపించి మాట్లాడితే నువ్వు ఇష్టపడవు నీకున్న పరిస్థితులు అలాంటివి చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతా ఉన్నావో నాకైతే తెలియదు కానీ దంగి బతుకు ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు సినిమాలు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం చంద్రబాబు నాయుడు డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సీనియర్ సర్వీస్ పద్నాలుగు సంవత్సరాలు ఉండాలనుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే చూస్తూ ఉంటామా చూస్తా ఉండు ముందు ఎమ్మెల్యేగా గెలు తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు చాలా సీరియస్గా చెప్తాను నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చుద్ది నువ్వుకంత సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని ఏబిఎన్ రాధాకృష్ణ అని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు నన్ను చంద్రబాబు నాయుడు ఎల్లి ఎగ్గురూ ఒక తను తను మా అమ్మని అప్పుడు గతంలో గట్టి మాట్లాడారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నానే ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా నీకు ఆత్మ ఆత్మాభిమానం ఉంటే సిగ్గు అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నారు మీ కుటుంబ పరువు తీసింది వాళ్ళే వాళ్ళని ఇగ్గర తను ఇంకొకసారి పిచ్చి ప్రాలాపంలో పోతే మాత్రం మర్యాదగా ఉండదు చూస్తా ఉడుకో వచ్చినటువంటి యాభై ఐదు యాభై ఆరు వచ్చినటువంటి ఇంకో నాలుగైదేళ్ళు పోతే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి ఇప్పటికి కూడా ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్టేషన్ అరవై ఏళ్ళు వస్తా ఉన్నాయి ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి పన్నెండు పదిహేను ఏళ్ళు అవుతా ఉంది నేను గెలవలేకపోయాను ఎమ్మెల్యే కూడా కానీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న విధానం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అభ్యర్థి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరు ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తి నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తూ ఉన్నారు పాతాళానికి తొక్కుతూ ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసింది లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్న మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు చెప్తే తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు సిగ్గు అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాల నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవంటే నువ్వు సహవాసం చేస్తా ఉన్నది ఎవరిది డెబ్భై ఐదేళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి నీకు హరిరామ జోగయ్య గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి మనం చంద్రబాబు నాయుడు వంగవెట్టి మోహన్ రంగా గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పి వీళ్ళిద్దరం మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరిని మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద అభిమానులు మార్చావు నిన్ను నమ్మిన నాయకులు మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా పట్టుకోనంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓపడం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు పోవడం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబా అని చంపించిన వ్యక్తి అని నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు నీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోవాల్సిన ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరి దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవం చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి చ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడని చెప్తా ఉన్నాం నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం వాస్తవానికి గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని పై కూతురైన పాపన కూడా మీడియాల్లో ఏపీ అన్నోళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ సిగ్గు అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకటరావు గారి గురించి ఎవరు వాళ్ళ మాట్లాడాల ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నని తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు ఎదటివాడు ఎవడైనా తప్పుడు వాడే అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిశ్చయంగా వీటిలా నీకు పవన్ కళ్యాణ్ నీ అబ్మాయిలను తాకట్టు పెట్టావు వాళ్ళు పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు కానీ మనిషికెంత తలకెంత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళకాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం ఊరికే పోద్దా ఏనాడు నీ అమ్మాయిని నీ దగ్గర నుంచి రూపాసించలే వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్నా పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగానే జ ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీచమంటే దీన్ని నీత్యం అంటారు దీన్ని నీచమని రావరు తాడేపల్లి కోటని ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతా ఉంటే చూస్తూ ఉంటారా ఇక్కడున్న పోలీసులో తీసుకెళ్ళి అక్కడ ఏలాడు ఆ కోట చివరిన ఒక లాగుంది జగన్ గారి ఇంటి పక్కన దానికి ఏలాడు గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు ఊస కాళ్ళు ఉదర పొట్టేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టు ఉండే ప్రెస్టేషన్ బీపీ అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందంగా మాట్లాడు ఎందుకు అంత బీపీ ఈ వయసులో ఏదైనా అనుకో ఏంటి తేడా ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యం ఎదురైతే చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఇప్పుడు నీవు అవసరం మీరు దమ్మున్న వీరులం సూర్యులం పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మీ ఇద్దరు ఒకరి సంకల హోలు వాటేసుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి సా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను రెండు చోట్ల గెలవనీ లేదు కాబట్టి ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా రెండు వందల సార్లు ఆయన పేరు ఎత్తావు నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో దొర రెండు వేల పంతొమ్మిదిలో దొంగ రెండు వేల ఇరవై నాలుగులో దొర ఇది నీ భాష ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కుల రాజధాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్ కు దోషి ఉన్నాడు హరిటేజ్ ద్వారా దోషి ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తితో అంటే జనం పిచ్చేళ్ళ నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా నువ్వు మాట్లాడితే ఎన్ని నిజాలు అయిపోవడానికి ఇన్ని రా ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లయ్యాడు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొరట్లయ్యాడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు కాస్త అంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా పెడితే పెళ్ళి కూడా పెట్టకపోతే చావు కూడా అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ నన్ను చూసి ఓటు వేయడాన్ని ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు పోని నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓటే నువ్వు అడుగుతున్నావా నువ్వు అడగట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు మీ ఇంట్లో మేలు జరిగితే ఓటు నాకేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకున్నాను భారతదేశ చరిత్రలో రాజకీయాలు ఎన్ని సంవత్సరాలు నాకే తెలియదు కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే నేను మీకు మేలు చేస్తే ఓటు లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా మీకేం గుండె ఎక్కడ జారుద్ది ఎక్కడ జారుద్ది అరికాళ్ళలో కూడా జారుద్ది మీ గుండె ఎక్కడ ఉండదు చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండె ఉంటుంది నీ గుండె నీ చేతుల్లో చంద్రబాబు నాయుడు గుండు ఆ గుండెలు ఎవరు కాళ్ళ చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడే ఉంటుంది అది గట్టిగా ఉంటుంది అద్దమ్మ ఆయనకి అట్లా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు ప్రజలను ఆయన నమ్మాడు పైన దేవుడిని నమ్ముకున్నాడు ప్రజలను నమ్ముకున్నాడు నాయకులను నమ్ముకోవాలి నాయకులు నమ్ముకోవాలి కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వేమి భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు ఆ మధ్య భీమవరం గాజువాకర్ రెండు పోటీ చేసినట్టున్నావు ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం అని అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను నీ స్థితి అది ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా ఏం మాట్లాడవా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో లేని పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా ఇకేకంగా ఆడవాళ్ళు అయిపోయి మగాళ్ళు పిలుస్తామన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు మగాళ్ళతో కాపురం ఏంటి నీకు మగాళ్ళతో నీకు సంసారం ఏంటి ఆడవాళ్ళు అవసరంలా కానీ ఆ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావు ఒకసారి పాపం తమిడి తమిడి మాట్లాడుకోవడం వెతికి వెతికి మాట్లాడుకోవడం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకోవడం చూసుకోవడం పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ అన్న మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వాళ్ళు అవ్వదు తిరుపతిలో సబ్ పెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కరిని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడు అవసరం లేదు ఒక్కగానే ఒక ఎమ్మెల్యే గెలిస్తే అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన అమ్మటేసుకెళ్ళడానికి ఇష్టపడవు ఇలాంటి ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా అభిమానుల పైన కక్ష తెరుచుకునే ధోరణి సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే రకంగా అనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తనని ఏది క్వశ్చన్ చేయకూడదు మరి ఈయన ఆకాశంలోంచి రాలిపడ్డాడు కదా పెద్ద వీరుడు వెళ్ళే ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు తలకు రంగు అయిపోతే రోడ్డు మీద కనిపిస్తే నేను గుర్తుపెట్టే పరి పరిస్థితి కూడా ఉండదు ఒక ఇరవై రోజులు తలకొని రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో చంద్రబాబు నాయుడికి చేద్దాం చంద్రబాబు నాయుడికి మరి పంచనుందాం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాలేరు పని చేద్దాం ఆయనకి ఎందుకు వెళ్ళి ఆ పని చేసుకొని బతుదాం ఈ పని చేసుకొని బతుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తా ఉన్నావు చూడు నువ్వు చేయి తప్పేం లేదు కానీ నీ అభిమానుల చేత నిన్ను నమ్మిన నాయకుల చేత నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం ఉన్న పొలం అమ్ముకున్నాం ఇల్లు తాకట్టు పెట్టాం కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు నువ్వు అక్కడ గమనించాల్సింది అంటే ఇరవై ఐదు సీట్లు ఇవ్వడానికి అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా ఇరవై నాలుగే ఇచ్చాడు ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి ఏమింత దౌర్భాగ్యం జీవితం ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు ఏమంత అంత అవసరం ఏమొచ్చింది నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు నిన్నెవడో మాట్లాడకూడదు నిన్నెవడన్నా క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పును చూపించి మాట్లాడితే నేను ఇష్టపడవు నీకున్న పరిస్థితులు అలాంటివి చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతా ఉన్నావో నాకైతే తెలియదు కానీ దంగి బతుకు ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు సినిమాలు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు సీనియర్ సర్వీస్ పద్నాలుగు సంవత్సరాలు ఉన్నానుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే చూస్తూ ఉంటామా చూస్తా ఉండు ముందు ఎమ్మెల్యేగా గెలు తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు చాలా సీరియస్గా చెప్తాను నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చుద్ది నువ్వుకంతా సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించిపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని అని రాధాకృష్ణ అని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు అని చంద్రబాబు నాయుడు ఎల్లి ఎగ్గురూ ఒక తను దాన్ని మా అమ్మప్పుడు గతంలో గట్టి మాట్లాడారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నానే ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా నీకు ఆత్మ ఆత్మాభిమానం ఉంటే సిగ్గు అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఏబి అని రాధాకృష్ణ ఉన్నారు మీ కుటుంబ పరువు తీసింది వాళ్ళే వాళ్ళని ఎగ్గురుతాను ఇంకొకసారి పిచ్చి ప్రాలాపలు పోతే మాత్రం మర్యాదగా ఉండదు చూస్తా ఉడుకో వచ్చినటువంటి యాభై ఐదు యాభై ఆరు వచ్చినట్టుండి ఇంకో ఏళ్ళు పోతే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి ఇప్పటికి కూడా ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్టేషన్ అరవై ఏళ్ళు వస్తా ఉన్నాయి ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి పన్నెండు పదిహేను ఏళ్ళు అవుతా ఉంది నేను గెలవలేకపోయాను ఎమ్మెల్యే కూడా కానిలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న విధానందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అభ్యర్థి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరు ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తివి నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తూ ఉన్నారు పాతాళానికి తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసిందేం లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్న మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు అని చెప్తే తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు సిగ్గు అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలా నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవు అంటే నువ్వు సహవాసం చేస్తూ ఉన్నది ఎవరిది డెబ్భై ఐదు ఏళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి నీకు జోగయ్య గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి మనం చంద్రబాబు నాయుడు వంగవెట్టి మోహన్ రంగ గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తా చెప్పి వీళ్ళిద్దరం మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరిని మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద అభిమానులు మార్చావు నిన్ను నమ్మిన నాయకులను మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా అంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓపడం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు పోవడం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబా అని చంపించిన వ్యక్తి అని మాట్లాడినావు నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు మీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోవాల్సిన ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరి దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవం చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి చ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడని చెప్తా ఉన్నాం నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం వాస్తవానికి గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని పై కూతురైన పాపన కూడా మీడియాల్లో ఏబిఎన్ వాళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ సిగ్గు అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకటరావు గారి గురించి ఎవరు వాళ్ళ మాట్లాడాల ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నీ తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు ఎదటివాడు వాడు ఎవడైనా తప్పుడు అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిశ్చయం కను నీకు పవన్ కళ్యాణ్ నీ అబ్మాయిలను తాకట్టు పెట్టావు వాడు పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు కానీ మనిషికెంత తలకెంత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం ఊరికే పోద్దా ఏనాడు నీ అమ్మాయిని నీ దగ్గర నుంచి ఆశించలా వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్నా పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగానే జండ్ ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీత్యమంటే దీన్ని నీత్యం అంటారు దీన్ని నీచమని రావరు తాడేపల్లి కోటని ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతా ఉంటే చూస్తూ ఉంటారా ఇక్కడున్న పోలీసులు తీసుకెళ్ళి అక్కడ ఏలాడు ఆ కోట చివరిన ఒక స్తంభంలాగుంది జగన్ గారి ఇంటి పక్కన దానికి ఏలాడు గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు ఊస కాళ్ళు ఉదర పొట్టేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టు ఉండే ప్రెస్టేషన్ బీపీ ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందంగా మాట్లాడు ఎందుకు అంత బీపీ ఈ వయసులో కొట్టేసింది అనుకో ఏంటి తేడా ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యం ఎదురైతే చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఇప్పుడు నీ అవసరం మీరు దమ్మున్న వీరులం సూర్యులం పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మీ ఇద్దరు ఒకరి సంఖ్యలో ఒకరు వాటేసుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి సా రా లేక ఇద్దరు కలిసి సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను రెండు చోట్ల గెలవనీ లేదు కాబట్టి ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా రెండు వందల సార్లు ఆయన పేరు ఎత్తావు నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో దొర రెండు వేల పంతొమ్మిదిలో దొంగ రెండు వేల ఇరవై నాలుగులో దొర ఇది నీ భాష ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కుల రాజధాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్కు కు ఉన్నాడు హరిటేజ్ ద్వారా దోషి ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తితో అంటే జనం పిచ్చేవాళ్ళ నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా నువ్వు మాట్లాడితే ఎన్ని నిజాలు అయిపోవడానికి ఇన్ని ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లయ్యాడు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొరట్లయ్యాడు నీకు డబ్బులిచ్చినప్పుడు కాస్త అంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా పెడితే పెళ్ళి కూడా పెట్టకపోవచ్చు చావు కూడా అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ నన్ను చూసి ఓటు వేయడాన్ని ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు పోని నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓటే నువ్వు అడుగుతున్నావా నువ్వు అడగట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు మీ ఇంట్లో మేలు జరితే ఓటు నాకేయండి లేదంటే మీకు నచ్చిన ఓటు ఓటేసుకున్నాను భారతదేశ చరిత్రలో రాజకీయాలు చిన్ని సంవత్సరాలు నాకే తెలియదు కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే నేను మీకు మేలు చేస్తే ఓటు లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా మీకేం గుండె ఎక్కడ జారుద్ది ఎక్కడ జారుద్ది అరి కూడా జారుద్ది మీ గుండె ఎక్కడ ఉండదు చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండె ఉంటుంది నీ గుండె నీ చేతుల్లో చంద్రబాబు నాయుడు గుండెడుతుంది ఆ గుండెలు ఎవరికాళ్ళ చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది అది గట్టిగా ఉంటుంది ఆ దమ్మ ఆయనకి అట్లా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు ప్రజలను ఆయన నమ్మాడు పైన ఉన్న నమ్ముకున్నాడు ప్రజల్ని నమ్ముకున్నాడు నాయకులు నమ్ముకోవాలి నాయకులు నమ్ముకోవాలి కాబట్టి కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వేమి భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు ఆ మధ్య భీమవరం గాజువాక రెండు పోటీ చేసినట్టున్నావు ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం ఇటు అని అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను నీ స్థితి అది ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా ఏం మాట్లాడవా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో లేని పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా ఇకేకంగా ఆడవాళ్ళు అయిపోయి మగాళ్ళని పిలుస్తామన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు మగాళ్ళతో కాపురం ఏంటి నీకు మగాళ్ళతో నీకు సంసారం ఏంటి ఆడవాళ్ళు అవసరంలా కానీ ఆ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావు ఆలోచించుకోసారి పాపం తమిడి తమిడి మాట్లాడుకోవడం వెతికి వెతికి మాట్లాడుకోవడం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకుంటా చూసుకోవడం పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు తిరుపతిలో సబ్బెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కరిని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడ అవసరం లేదు ఒక్కగానే ఒక ఎమ్మెల్యే గెలిస్తా అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన అమ్మడేసుకెళ్ళడానికి ఇష్టపడవు ఇలాంటి ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా అభిమానుల పైన కక్ష తెరుచుకునే ధోరణి సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే రకంగా అనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తనని ఏది క్వశ్చన్ చేయకూడదు మరి ఈయన ఆకాశంలోంచి రాలి పడ్డాడు కదా పెద్ద వీరుడు ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు తలక రంగు అయిపోతే రోడ్డు మీద అనిపిస్తే నేను గుర్తుపట్టే పరి పరిస్థితి కూడా ఉండదు ఒక ఇరవై రోజులు తలకొని రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో చంద్రబాబు నాయుడికి ఊడిగం చేద్దాం చంద్రబాబు నాయుడికి మరి పంచనుందాం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాలేరు పని చేద్దాం ఆయనకి ఎందుకు వెళ్ళి ఆ పని చేసుకొని బతుదాం ఈ పని చేసుకొని బతుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తా ఉన్నావు చూడు నువ్వు చేయి తప్పేం లేదు కానీ నీ అభిమానుల చేత నిన్ను నమ్మిన నాయకుల చేత నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం ఉన్న పొలం అమ్ముకున్నాం ఇల్లు తాకట్టు పెట్టాం కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు నువ్వు అక్కడ గమనించాల్సిందంటే ఇరవై ఐదు సీట్లు ఇవ్వడానికి అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా ఇరవై నాలుగే ఇచ్చాడు ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి ఏమింత ఇంత దౌర్భాగ్యం అని జీవితం ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు ఏమంత అంత అవసరం ఏమొచ్చింది నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు నిన్నెవడో మాట్లాడకూడదు నిన్నెవడన్నా క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ ఉన్నాను నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పుని చూపించి మాట్లాడితే నువ్వు ఇష్టపడవు నీకున్న పరిస్థితులు అలాంటివి చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతా ఉన్నావో నాకైతే తెలియదు కానీ దంగి బతుకు ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు సినిమాలు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు ఎదుర్కోవడం కొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం చంద్రబాబు నాయుడు డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సీనియర్ సర్వీస్ పద్నాలుగు సంవత్సరాలు ఉండాలనుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే చూస్తూ ఉంటామా చూస్తా ఉండు ముందు ఎమ్మెల్యేగా గెలు తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు చాలా సీరియస్గా చెప్తున్నావు నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చింది నువ్వుకంతా సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని ఏబిఎన్ అని రాధాకృష్ణని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు ఉన్న చంద్రబాబు నాయుడు ఎల్లి ఎగ్గురూ ఒక తను దను మా అమ్మనప్పుడు ఎప్పుడు ఇట్లా మాట్లాడారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుండా ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా నీకు ఆత్మ ఆత్మాభిమానం ఉంటే సిగ్గు అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నారు మీ కుటుంబ పరువు తీసింది వాళ్ళే వాళ్ళని ఎగ్గురుతాన్ని ఇంకొకసారి పిచ్చి ప్రాలాపంలో పోతే మాత్రం మర్యాదగా ఉండదు చూస్తా ఉడుకో వచ్చినటువంటి యాభై ఐదు యాభై ఆరు వచ్చినట్టుండి ఇంకో ఏళ్ళు పోతే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి ఇప్పటికి కూడా ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్టేషన్ అరవై ఏళ్ళు వస్తా ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి పన్నెండు పదిహేను ఏళ్ళు అవుతా ఉంది నేను గెలవలేకపోయాను ఎమ్మెల్యే కూడా కానిలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న విధానం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అభ్యర్థి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరు ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తి నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తూ ఉన్నారు పాతాళానికి తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసిందేం లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్న మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు చెప్తే తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు సిగ్గు అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలా నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవంటే నువ్వు సహవాసం చేస్తా ఉన్నది ఎవరిది డెబ్భై ఐదు ఏళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి నీకు హరిరామ జోగయ్య గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాల బట్టి మనం చంద్రబాబు నాయుడు వంగవీటి మోహన్ రంగా గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పొట్టన పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పి వీళ్ళిద్దరం మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరు మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద పా అభిమానులు మార్చావు నిన్ను నమ్మిన నాయకులు మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా అంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓపడం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు ఓపడం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబా అని చంపించిన వ్యక్తి అని నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు నీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోవాల్సిన ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరి దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవం చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి చ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడని చెప్తా ఉన్నాం నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం వాస్తవానికి గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని పై కూతురైన పాపన కూడా మీడియాల్లో ఏబిఎన్ వాళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ సిగ్గు అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకట్రావు గారి గురించి ఎవరు వాళ్ళ మాట్లాడలే ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నీ తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు ఎదటి వాడు ఎవడైనా తప్పుడు అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిశ్చయం కనిపించలా నీకు పవన్ కళ్యాణ్ నీ అబ్మాయిలను తాకట్టు పెట్టావు వాడు పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు కానీ మనిషికెంత తలకెంత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం ఊరికే పోద్దా ఏనాడు నీ అమ్మాయిని నీ దగ్గర నుంచి రూపాసించలే వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్న పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగానే జ ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీచమంటే దీన్ని నీత్యం అంటారు దీన్ని నీచమని రావరు తాడేపల్లి కోటని ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతా ఉంటే చూస్తూ ఉంటారా ఇక్కడున్న పోలీసులు తీసుకెళ్ళి అక్కడ ఏలాడు ఆ కోట చివరిన ఒక స్తంభంలాగుంది జగన్ గారి ఇంటి పక్కన దానికి ఏలాడు గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు ఊస కాళ్ళు ఉదర పొట్టేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టు ప్రెస్టేషన్ బీపీ అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందంగా మాట్లాడు ఎందుకు అంత బీపీ ఈ వయసులో ఏదైనా కొట్టేసిందనుకో ఏంటి తేడా ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యం ఎదురైతే చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఇప్పుడు నీ అవసరం మీరు దమ్మున్న వీరులం సూర్యులం పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మీ ఇద్దరు ఒకరి సంఖ్యలో హోలు వాటేసుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి సా రా ఇద్దరు కలిసి సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను రెండు చోట్ల గెలవనీ లేదు కాబట్టి ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా రెండు వందల సార్లు ఆయన పేరు ఎత్తావు నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో దొర రెండు వేల పంతొమ్మిదిలో దొంగ రెండు వేల ఇరవై నాలుగులో దొర ఇది నీ భాష ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కుల రాజధాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్కు దోషి ఉన్నాడు హరిటేజ్ ద్వారా దోషి ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తితో అంటే జనం పిచ్చేవాళ్ళ నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా నువ్వు మాట్లాడితే ఎన్ని నిజాలు అయిపోవడానికి ఇన్ని రా ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లయ్యాడు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొరట్లయ్యాడు నీకు డబ్బులిచ్చినప్పుడు కాస్త అంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా పెడితే పెళ్ళి కూడా పెట్టకపో చావు కూడా అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ నన్ను చూసి ఓటు వెయ్యి నన్ను ఆయన ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు పోని నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓట నువ్వు అడుగుతున్నావా నువ్వు అడగట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు మీ ఇంట్లో మేలు జరితే ఓటు నాకేయండి లేదంటే మీకు నచ్చిన ఓటు ఓటేసుకున్నాను భారతదేశ చరిత్రలో రాజకీయాలు చిన్ని సంవత్సరాలు నాకే తెలియదు కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే నేను మీకు మేలు చేస్తే ఓటేయండి లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా మీకేం గుండె ఇక్కడ జారుద్ది ఎక్కడ జారుద్ది అరికాళ్ళలో కూడా జారుద్ది మీ గుండె ఎక్కడ ఉండదు చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండె ఉంటుంది నీ గుండె నీ చేతిలో చంద్రబాబు నాయుడు గుండె ఆ గుండెలు ఎవరు కాళ్ళ చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడే ఉంటుంది అది గట్టిగా ఉంటుంది అమ్ము ఆయనకి అట్లా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు ప్రజలను ఆయన నమ్మాడు పైన దేవుడిని దేవుడు నమ్ముకున్నాడు ప్రజల్ని నమ్ముకున్నాడు నాయకులు నమ్ముకోవాలి నాయకులు నమ్ముకోవాలి కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వేమి భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు ఆ మధ్య భీమవరం గాజువాక రెండు పోటీ చేసినట్టున్నావు ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం ఇటాన్ని అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను నీ స్థితి అది ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా ఏం మాట్లాడవా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో లేని పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా ఇకేకంగా ఆడవాళ్ళు అయిపోయి మగాళ్ళని పిలుస్తామన్నట్టు అన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు మగాళ్ళతో కాపురం ఏంటి నీకు మగాళ్ళతో నీకు సంసారం ఏంటి ఆడవాళ్ళు అవసరంలా కానీ ఆ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావు ఆలోచించుకోసారి పాపం తమిడి తమిడి మాట్లాడుకోవడం వెతికి వెతికి మాట్లాడుకోవడం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకుంటా చూసుకోవడం పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వాళ్ళు అవ్వదు తిరుపతిలో సబ్బెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కరిని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు చోడ అవసరం లేదు ఒక్కగానో ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన ఎంబేస్కి వెళ్ళడానికి ఇష్టపడవు ఇలాంటి ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా అభిమానులపై కక్ష తెరుచుకునే ధోరణి సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒకే రకంగా అనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తనని ఏది క్వశ్చన్ చేయకూడదు మరి ఈయన ఆకాశంలోంచి రాలిపడ్డాడు కదా పెద్ద వీరుడు వెళ్ళే ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు తలక రంగు అయిపోతే రోడ్డు మీద అనిపిస్తే నేను గుర్తుపెట్టే పరి పరిస్థితి కూడా ఉండదు ఒక ఇరవై రోజులు తలకొని రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో చంద్రబాబు నాయుడికి ఊడిగం చేద్దాం చంద్రబాబు నాయుడికి మరి పంచనుందాం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాలేరు పని చేద్దాం ఆయన ఎందుకు వెళ్ళి ఆ పని చేసుకొని బతుదాం ఈ పని చేసుకొని బతుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తా ఉన్నావు చూడు నువ్వు చేయి తప్పేం లేదు కానీ నీ అభిమానుల చేత నిన్ను నమ్మిన నాయకుల చేత నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం ఉన్న పొలం అమ్ముకున్నాం ఇల్లు తాకట్టు పెట్టాం కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు నువ్వు అక్కడ గమనించాల్సింది అంటే ఇరవై ఐదు సీట్లు ఇవ్వడానికి అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా ఇరవై నాలుగే ఇచ్చాడు ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి ఏమింత దౌర్భాగ్యం జీవితం ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు ఏమంత అంత అవసరం ఏమొచ్చింది నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు నిన్నెవడో మాట్లాడకూడదు అన్న క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పుని చూపించి మాట్లాడితే నువ్వు ఇష్టపడవు నీకున్న పరిస్థితులు అలాంటివి చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతా ఉన్నావో నాకైతే తెలియదు కానీ దంగి బతుకు ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు సినిమాలు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాల్లో ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం చంద్రబాబు నాయుడు డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సీనియర్ సర్వీస్ పద్నాలుగు సంవత్సరాలు అనుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే చూస్తూ ఉంటామా చూస్తా ఉండు ముందు ఎమ్మెల్యేగా గెలు తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు చాలా సీరియస్గా చెప్తాను నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చింది నువ్వుకంతా సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని ఏబిఎన్ రాధాకృష్ణ అని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు నన్ను చంద్రబాబు నాయుడు ఎల్లి ఎగ్ ఒక తను దాన్ని మా అమ్మ ఎప్పుడు గతంలో గట్టి మాట్లాడారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుండా ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా నీకు ఆత్మ ఆత్మాభిమానం ఉంటే సిగ్గు అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నారు మీ కుటుంబ పరువు తీసింది వాళ్ళ దగ్గర తను ఇంకొకసారి పిచ్చి ప్రాలాపంలో పోతే మాత్రం మర్యాదగా ఉండదు చూస్తా ఉడుకో వచ్చినటువంటి యాభై ఐదు యాభై ఆరు వచ్చినటువంటి ఇంకో నాలుగైదేళ్ళు పోతే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి ఇప్పటికి ఒక ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్ స్టేషను అరవై ఏళ్ళు వస్తా ఉన్నా ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి పన్నెండు పదిహేను ఏళ్ళు అవుతా ఉంది నేను గెలవలేకపోయాను ఎమ్మెల్యే కూడా కానిలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న విధానం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అభ్యర్థి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరు ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తి నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అమ్మాయిలు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తూ ఉన్నారు పాతానికి తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకు ఉంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసిందేం లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు అని చెప్తే తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు సిగ్గు అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాల నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవంటే నువ్వు సహవాసం చేస్తూ ఉన్నది ఎవరిది డెబ్భై ఐదేళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి నీకు జోగయ్య గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి మనం చంద్రబాబు నాయుడు వంగవెట్టి మోహన్ రంగ గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పొట్టన పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పి వీళ్ళిద్దరం మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరిని మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద అభిమానులు మార్చావు నిన్ను నమ్మిన నాయకులు మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా అంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓవడం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు పోవడం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబా అని చంపించిన వ్యక్తి అని నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు నీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోల్చలేం ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరు దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవం చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి చ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడు అని చెప్తా ఉన్నాం నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం వాస్తవాన్ని గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని పై కూతురైన పాపన కూడా మీడియాలో అన్నోళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ సిగ్గు అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకట్రావు గారి గురించి ఎవరు అలా మాట్లాడాల ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నని తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు ఎదటివాడు ఎవడైనా తప్పుడు వాడే అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిశ్చంగాన్ని వీటిలా నీకు పవన్ కళ్యాణ్ నీ అబ్మాయిలను తాకట్టు పెట్టావు వాళ్ళు పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడమే తెలుసు కానీ తలకి ఎంత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళకాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం పోద్దా ఏనాడు నీ అమ్మాయిని నీ దగ్గర నుంచి రూపాసించలే వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్న పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగానే ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీచమంటే అంటే దీన్ని నీచ్యమంటారు దీన్ని నీచిమని రావు తాడేపల్లి కోటన ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతావు అంటే చూస్తూ ఉంటారా ఇక్కడున్న పోలీసులో తీసుకెళ్ళి అక్కడ ఏలాడు ఆ కోట చివరిన ఉంది జగన్ గారు ఇంటి పక్కన దానికి ఏలాడు గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు కాళ్ళు ఉదర పొట్టేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టుండే ప్రెస్టేషన్ బీపీ అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందాంగా మాట్లాడు ఎందుకు అంత బీపీ ఈ వయసులో కొట్టేసింది అనుకో ఏంటి తేడా ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యం అనేది ఎదురైతే చంద్రబాబు నాయుడుకి ఎందుకంటే ఇప్పుడు నీ అవసరం మీరు దమ్మున్న వీరులం సూర్యులం పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మీ ఇద్దరు ఒకళ్ళ సంఖ్యలో ఒకరు వాటేసుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి సా రా లేక ఇద్దరు కలిసి సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను రెండు చోట్ల గెలవనీ లేదు కాబట్టి ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా రెండు వందల సార్లు ఆయన పేరెత్తావు నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో దొర రెండు వేల పంతొమ్మిదిలో దొంగ రెండు వేల ఇరవై నాలుగులో దొర ఇది నీ భాష ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కుల రాజధాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్కు దోషి ఉన్నాడు హరిటేజ్ ద్వారా దోషి ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తితో అంటే జనం పిచ్చోళ్ళ నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా నువ్వు మాట్లాడితే ఎన్ని అయిపోవడానికి ఇన్ని ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లయ్యాడు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు ఎట్లయ్యాడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు కాస్త అంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా పెడితే పెళ్ళికూ పెట్టకపోతే చావు కూడా అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ నన్ను చూసి ఓటు వేయడాన్ని ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు పోని నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓటే నువ్వు అడుగుతున్నావా నువ్వు అడగట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు మీ ఇంట్లో మేలు జరిగితే ఓటు నాకేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకున్నాను భారతదేశ చరిత్రలో రాజకీయాలు చిన్ని సంవత్సరాలు నాకే తెలియదు కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే నేను మీకు మేలు చేస్తే ఓటు లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా మీకేం గుండె ఇక్కడ జారుద్ది ఎక్కడ జారుద్ది అరికాళ్ళలో కూడా జారుద్ది మీ గుండె ఎక్కడ ఉండదు చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండు ఉంటుంది నీ గుండె నీ చేతిలోనే చంద్రబాబు నాయుడు గుండె ఆ ఆ గుండెలు ఎవరికాలు చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడే ఉంటుంది అది గట్టిగా ఉంటుంది అమ్ము ఆయనకి అట్లా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు ప్రజలను ఆయన నమ్మాడు పైనున్న దేవుడు నమ్ముకున్నాడు ప్రజలను నమ్ముకున్నాడు నాయకులను నమ్ముకోవాలి నాయకులు నమ్ముకోవాలి ఆయన కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వేమి భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు ఆ మధ్య భీమవరం గాజువాక రెండు పోటీ చేసినట్టుండవు ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం ఇటు అని అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను నీ స్థితి అది ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా ఏం మాట్లాడవా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో లేని పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా ఇకేక ఇంకా ఆడవాళ్ళు అయిపోయి మగాళ్ళు పిలుస్తావు అన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు మగాళ్ళతో కాపురం ఏంటి నీకు మగాళ్ళతో నీకు సంసారం ఏంటి ఆడవాళ్ళు అవసరంలా కానీ ఆడ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావు ఒకసారి పాపం తమిడి తమిడి మాట్లాడుకోవడం వెతికి వెతికి మాట్లాడుకోవడం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకుంటా చూసుకోవడం పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ అన్న మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల వృత్తి చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు తిరుపతిలో సబ్బెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కల్ని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు అవసరం లేదు ఒక్క కానీ ఒక్క ఎమ్మెల్యే గెలిస్తా అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన అమ్మటేసుకెళ్ళడానికి ఇష్టపడవు ఇలాంటి ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా అభిమానులపైన కక్ష తెరుచుకునే ధోరణి సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒకే రకంగా అనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏది క్వశ్చన్ చేయకూడదు మరి ఈయన ఆకాశంలోంచి రాలి పడ్డాడు కదా పెద్ద వీరుడు వెళ్ళే ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు తలక రంగు అయిపోతే రోడ్డు మీద అనిపిస్తే నేను గుర్తుపెట్టే పరిస్థితి కూడా ఉండదు ఒక ఇరవై రోజులు తలకొని రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో చంద్రబాబు నాయుడికి ఊడిగం చేద్దాం చంద్రబాబు నాయుడికి మరి పంచనుందాం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాలేరు పని చేద్దాం ఆయన ఎందుకు వెళ్ళి ఆ పని చేసుకొని బతుదాం ఈ పని చేసుకొని బతుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తా ఉన్నావు చూడు నువ్వు చేయి తప్పేం లేదు కానీ నీ అభిమానుల చేత నిన్ను నమ్మిన నాయకుల చేత నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం ఉన్న పొలం అమ్ముకున్నాం ఇల్లు తాకట్టు పెట్టాం కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు నువ్వు అక్కడ గమనించాల్సింది ఇరవై ఐదు సీట్లు ఇవ్వడానికి అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా ఇరవై నాలుగే ఇచ్చాడు ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి ఏమింత ఇంత జీవితం ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు ఏమంత అంత అవసరం ఏమొచ్చింది నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు నిన్నెవడో మాట్లాడకూడదు నిన్నెవడన్నా క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పును చూపించి మాట్లాడితే నువ్వు ఇష్టపడవు నీకున్న పరిస్థితులు అలాంటివి చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతా ఉన్నావో నాకైతే తెలియదు కానీ దంగి బతుకు ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు సినిమాలు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం చంద్రబాబు నాయుడు డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సీనియర్ సర్వీస్ పద్నాలుగు సంవత్సరాలు ఉండాలనుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే చూస్తా ఉంటామా చూస్తా ఉండు ముందు ఎమ్మెల్యేగా గెలు తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు చాలా సీరియస్గా చెప్తాను నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చుద్ది నువ్వుకంతా సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని ఏబిఎన్ రాధాకృష్ణ అని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు నన్ను చంద్రబాబు నాయుడు ఎల్లి ఎగ్గురూ ఒక తను దాన్ని మా అమ్మని ఎప్పుడు గతంలో గట్టి మాట్లాడారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనకుండానే ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా నీకు ఆత్మ ఆత్మాభిమానం ఉంటే అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఏబి రాధాకృష్ణ ఉన్నారు మీ కుటుంబ పరువు తీసింది వాళ్లే వాళ్ళ ఎగ్గురితాను ఇంకొకసారి పిచ్చి ప్రలాపంలో పోతే మాత్రం మర్యాదగా ఉండదు చూస్తా ఉడుకో వచ్చినటువంటి యాభై ఐదు యాభై ఆరు వచ్చినట్టుండి ఇంకో ఏళ్ళు పోతే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి ఇప్పటికి కూడా ఒకసాటు కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్టేషను అరవై ఏళ్ళు వస్తా ఉన్నా ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి పన్నెండు పదిహేను ఏళ్ళు అవుతా ఉంది నేను గెలవలేకపోయాను ఎమ్మెల్యే కూడా కానిలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న విధానం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అభ్యర్థి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరు ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తి నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తూ ఉన్నారు పాతాళానికి తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసింది ఏం లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు చెప్తే తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు సిగ్గు అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలా నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవంటే నువ్వు సహవాసం చేస్తూ ఉన్నది ఎవరిది డెబ్భై ఐదు ఏళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి నీకు హరిరామ జోగయ్య గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి మన చంద్రబాబు నాయుడు వంగవెట్టి మోహన్ రంగా గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పి వీళ్ళిద్దరం మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరిని మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద అభిమానులు మార్చావు నిన్ను నమ్మిన నాయకులు మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా పట్టుకోనంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓపడం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు ఓపటం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబా అని చంపించిన వ్యక్తి అని నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు నీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోల్చలేం ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరి దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవం చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి చ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడని చెప్తా ఉన్నాం నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నాం వాస్తవానికి గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని పై కూతురైన పాపన కూడా మీడియాల్లో ఏపీ అన్నోళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ సిగ్గు అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకటరావు గారి గురించి ఎవరు వాళ్ళ మాట్లాడాల ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నని తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు ఎదటివాడు ఎవడైనా తప్పుడు అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిశ్చయంగా వీటిలా నీకు పవన్ కళ్యాణ్ నీ అబ్బమాయిలను తాకట్టు పెట్టావు వాళ్ళు పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు కానీ మనిషికి మనిషికెంత తలకెంత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ కాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం ఊరికే పోద్దా ఏనాడు నీ అమ్మాయిని నీ దగ్గర నుంచి రూపాసించలే వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్నా పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగానే ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీచమంటే దీన్ని నీచమంటారు దీన్ని నీచమని రావరు తాడేపల్లి కోటని ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతావు అంటే చూస్తూ ఉంటారా ఇక్కడున్న పోలీసులు తీసుకెళ్ళి అక్కడ ఏలాడు ఆ కోట చివరిన ఒక లాగుంది జగన్ గారి ఇంటి పక్కన దానికి ఏలాడు గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు ఊస కాళ్ళు ఉదర పొట్టేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టుండే ఉండే బీపీ అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందాంగా మాట్లాడు ఎందుకు అంత బీపీ ఈ వయసులో ఏదైనా అనుకో ఏంటి తేడా ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యం అనేది ఎదురైతే చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఇప్పుడు నీ అవసరం మీరు దమ్మున్న వీరులం సూర్యులం పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మీ ఇద్దరు ఒకరి సంఖ్యలో హోళు వాటేసుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి సా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను రెండు చోట్ల గెలవనీ లేదు కాబట్టి ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా రెండు వందల సార్లు ఆయన పేరు ఎత్తావు నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో దొర రెండు వేల పంతొమ్మిదిలో దొంగ రెండు వేల ఇరవై నాలుగులో దొర ఇది నీ భాష ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కుల రాజధాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్కు కు ఉన్నాడు హరిటేజ్ ద్వారా దోషి ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తితో అంటే జనం పిచ్చోళ్ళ నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా నువ్వు మాట్లాడితే ఎన్ని నిజాలైపోవటానికి ఇన్ని రా ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ అయ్యాడు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొరట్లయ్యాడు నీకు డబ్బులిచ్చినప్పుడు కాస్త అంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా పెడితే పెళ్ళి కూడా పెట్టకపోతే చావు కూడా అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ నన్ను చూసి ఓటేయడాన్ని ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు పోని నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓటర్ నువ్వు అడుగుతున్నావా నువ్వు అడగట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు మీ ఇంట్లో మేలు జరిగితే ఓటు నాకేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకున్నాను భారతదేశ చరిత్రలో రాజకీయాలు చిన్న సంవత్సరాలు నాకే తెలియదు కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే నేను మీకు మేలు చేస్తే ఓటేయండి లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా మీకేం గుండె ఎక్కడ జారుద్ది ఎక్కడ జారుద్ది అరి కూడా జారుద్ది మీ గుండె ఎక్కడ ఉండదు చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండె ఉంటుంది నీ గుండె నీ చేతుల్లో చంద్రబాబు నాయుడు గుండె ఉంటుంది ఆ గుండెలు ఎవరు కాళ్ళ చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడే ఉంటుంది అది గట్టిగా ఉంటుంది అద్దమ్మ ఆయనకి అట్లా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు ప్రజలను ఆయన నమ్మాడు పైన దేవుడిని నమ్ముకున్నాడు ప్రజలను నమ్ముకున్నాడు నాయకుల్ని నమ్ముకోవాలి నాయకులు నమ్ముకోవాలి కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వేమి భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు ఆ మధ్య భీమవరం గాజువాక రెండు పోటీ చేసినట్టున్నావు ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం ఇటు అని అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను నీ స్థితి అది ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా ఏం మాట్లాడవా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో లేని పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా ఇకేకంగా ఆడవాళ్ళు అయిపోయి మగాళ్ళు పిలుస్తామన్నట్టు అన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు మగాళ్ళతో కాపురం ఏంటి నీకు మగాళ్ళతో నీకు సంసారం ఏంటి ఆడవాళ్ళు అవసరంలా కానీ ఆ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావో ఒకసారి పాపం తమిడి తమిడి మాట్లాడుకోవడం వెతికి వెతికి మాట్లాడుకోవడం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకోవటం చూసుకోవడం పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వాళ్ళు అవ్వదు తిరుపతిలో సబ్బెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కరిని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడు అవసరం లేదు ఒక్కగానే ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు మా రాపాగా గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన అమ్మటెస్కి ఇష్టపడవు ఇలాంటి వా ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా అభిమానులపైన కక్ష తెరుచుకునే ధోరణి సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒకే రకంగా అనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తనని ఏది క్వశ్చన్ చేయకూడదు మరి ఈయన ఆకాశంలోంచి రాలిపడ్డాడు కదా పెద్ద వీరుడు వెళ్ళే ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు తలక రంగు అయిపోతే రోడ్డు మీద అనిపిస్తే నేను గుర్తుపెట్టే పరి పరిస్థితి కూడా ఉండదు ఒక ఇరవై రోజులు తలకొని రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో చంద్రబాబు నాయుడికి చేద్దాం చంద్రబాబు నాయుడికి మరి పంచనుందాం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాలేరు పని చేద్దాం ఆయన ఎందుకు వెళ్ళి ఆ పని చేసుకొని బతుదాం ఈ పని చేసుకొని బతుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తా ఉన్నావు చూడు నువ్వు చేయి తప్పేం లేదు కానీ నీ అభిమానుల చేత నిన్ను నమ్మిన నాయకుల చేత నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం ఉన్న పొలం అమ్ముకున్నాం ఇల్లు పెట్టాం కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు నువ్వు అక్కడ గమనించాల్సింది ఇరవై ఐదు సీట్లు ఇవ్వడానికి అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా ఇరవై నాలుగే ఇచ్చాడు ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి ఏమింత దౌర్భాగ్యం జీవితం ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు ఏమంత అంత అవసరం ఏమొచ్చింది నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు నిన్నెవడో మాట్లాడకూడదు నిన్నెవడన్నా క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పుని చూపించి మాట్లాడితే నేను ఇష్టపడం నీకున్న పరిస్థితులు అలాంటివి చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతా ఉన్నావో నాకైతే తెలియదు కానీ దంగి బతుకు ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు సినిమాలు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం చంద్రబాబు నాయుడు డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సీనియర్ సర్వీస్ పద్నాలుగు సంవత్సరాలు అనుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే చూస్తూ ఉంటామా చూస్తా ఉండు ముందు ఎమ్మెల్యేగా గెలు తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు చాలా సీరియస్గా చెప్తాను నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చుద్ది నువ్వుకంతా సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని ఏబిఎన్ రాధాకృష్ణ అని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు నన్ను చంద్రబాబు నాయుడు ఎల్లి ఎగ్గురూ ఒక తను దాన్ని మా అమ్మనప్పుడు గతంలో గట్టి మాట్లాడారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుండానే ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా నీకు ఆత్మ ఆత్మాభిమానం ఉంటే సిగ్గు అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నారు మీ కుటుంబ పరువు తీసింది వాళ్ళ వాళ్ళని ఎగ్గురితన్ని ఇంకొకసారి పిచ్చి ప్రాలాపంలో పోతే మాత్రం మర్యాదగా ఉండదు చూస్తా ఉడుకో వచ్చినటువంటి యాభై ఐదు యాభై ఆరు వచ్చినట్టుండి ఇంకో ఏళ్ళు పోతే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి ఇప్పటికి కూడా ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్టేషన్ అరవై ఏళ్ళు వస్తా ఉన్నాయి ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి పన్నెండు పదిహేను ఏళ్ళు అవుతా ఉంది నేను గెలవలేకపోయాను ఎమ్మెల్యే కూడా కానిలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న విధానం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అభ్యర్థి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరు ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తివి నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తూ ఉన్నారు పాతాళానికి తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసిందేం లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు చెప్తే తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు సిగ్గు అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలా నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవు అంటే నువ్వు సహవాసం చేస్తూ ఉన్నది ఎవరిది డెబ్భై ఐదు ఏళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి నీకు జోగయ్య గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి మన చంద్రబాబు నాయుడు వంగవెట్టి మోహన్ రంగా గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తామన్నామని చెప్పి వీళ్ళిద్దరం మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరిని మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద అభిమానులు మార్చావు నిన్ను నమ్మిన నాయకులు మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా అంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓపడం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు పోవడం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబా అని చంపించిన వ్యక్తి అని నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు నీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోల్చలేం ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరి దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవం చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి చ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడని అని చెప్తా ఉన్నాం నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం వాస్తవానికి గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని పై కూతురైన పాపన కూడా మీడియాల్లో ఏబిఎన్ వాళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ సిగ్గు అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకట్రావు గారి గురించి ఎవరు వాళ్ళ మాట్లాడాల ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నని తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు ఎదటివాడు ఎవడైనా తప్పుడు అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిశ్చయం కానీ నీకు పవన్ కళ్యాణ్ నీ అబ్మాయిలను తాకట్టు పెట్టావు వాడు పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడమే తెలుసు కానీ మనిషికెంత తలకెంత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం ఊరికే పోద్దా ఏనాడు నీ అమ్మాని నీ దగ్గర నుంచి రూపాయ వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్న పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగానే ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీత్యం అంటే దీన్ని నీత్యం అంటారు దీన్ని నీచమని రావరు తాడేపల్లి కోటన ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతా ఉంటే చూస్తూ ఉంటారా ఇక్కడున్న పోలీసులు తీసుకెళ్ళి అక్కడ ఏలాడి తెస్తారు ఆ కోట చివరిన ఒక స్తంభం లాగుంది జగన్ గారు ఇంటి పక్కన దానికి ఏలాడి తెస్తారు గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు ఊస కాళ్ళు ఉదర పొట్టేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టు ఉండే ప్రెస్టేషన్ బీపీ అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందంగా మాట్లాడు ఎందుకు అంత బీపీ ఈ వయసులో కొట్టేసింది అనుకో ఏంటి తేడా ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యమైన ఎదురైతే చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఇప్పుడు నీ అవసరం మీరు దమ్మున్న వీరులం సూర్యులం పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మీ ఇద్దరు ఒకరి సంఖ్యలో ఒకరు వాటేసుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి సా రా లేక ఇద్దరు కలిసి సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను రెండు చోట్ల గెలవనీ లేదు కాబట్టి ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా రెండు వందల సార్లు ఆయన పేరు ఎత్తావు నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో దొర రెండు వేల పంతొమ్మిదిలో దొంగ రెండు వేల ఇరవై నాలుగులో దొర ఇది నీ భాష ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కుల రాజధాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్కు దోషిపెడతా ఉన్నాడు హరిటేజ్ ద్వారా దోషిపడతా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తితో అంటే జనం పిచ్చేవాళ్ళ నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా నువ్వు మాట్లాడితే ఎన్ని నిజాలు అయిపోవడానికి ఇన్ని రా ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లయ్యాడు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొరట్లయ్యాడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు కాస్త అంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా పెడితే పెళ్ళికూ పెట్టకపోతే చావు కూడా అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ నన్ను చూసి ఓటు వెయ్యి ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు పోని నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓట నువ్వు అడుగుతున్నావా నువ్వు అడగట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు మీ ఇంట్లో మేలు జరిగితే ఓటు నాకు వేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటు ఓటేసుకున్నాను భారతదేశ చరిత్రలో రాజకీయాలు చెన్ని సంవత్సరాలు నాకే తెలియదు కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే నేను మీకు మేలు చేస్తే ఓటేయండి లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా మీకేం గుండె ఇక్కడ జారుద్ది ఎక్కడ జారుద్ది అరికాళ్ళకు కూడా జారుద్ది మీ గుండె ఎక్కడ ఉండదు చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండు ఉంటుంది నీ గుండె నీ చేతిలో చంద్రబాబు నాయుడు గుండె ఉంటుంది ఆ గుండెలు ఎవరికాళ్ళ చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది అది గట్టిగా ఉంటుంది ఆ దమ్మ ఆయనకి అట్లా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు ప్రజలను ఆయన నమ్మాడు పైన ఉన్న నమ్ముకున్నాడు ప్రజల్ని నమ్ముకున్నాడు నాయకులను నమ్ముకోవాలి నాయకులు నమ్ముకోవాలి కాబట్టి కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వేమి భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు ఆ మధ్య భీమవరం గాజువాక రెండు పోటీ చేసినట్టున్నావు ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం ఇటు అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను నీ స్థితి అది ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా ఏం మాట్లాడవా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో లేని పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా ఇకేకంగా ఆడవాళ్ళు అయిపోయి మగాళ్ళని పిలుస్తామన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు మగాళ్ళతో కాపురం ఏంటి నీకు మగాళ్ళతో నీకు సంసారం ఏంటి ఆడవాళ్ళు అవసరంలా కానీ ఆడ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావు ఆలోచించుకోసారి పాపం తమిడి తమిడి మాట్లాడుకోవడం వెతికి వెతికి మాట్లాడుకోవడం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకుంటా చూసుకోవడం పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ అన్న మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల వృత్తి చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు తిరుపతిలో సబ్బెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కరిని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడ అవసరం లేదు ఒక్క ఒక్క ఎమ్మెల్యే గెలిస్తా అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన అమ్మటేసుకెళ్ళడానికి ఇష్టపడవు ఇలాంటి ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా అభిమానులపైన కక్ష తెరుచుకునే ధోరణి సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి నన్ను ఒకే రకంగా అనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏది క్వశ్చన్ చేయకూడదు మరి ఈయన ఆకాశంలోంచి రాలి పడ్డాడు కదా పెద్ద వీరుడు వెళ్ళే ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు తలక రంగు అయిపోతే రోడ్డు మీద అనిపిస్తే నేను గుర్తుపెట్టే పరి పరిస్థితి కూడా ఉండదు ఒక ఇరవై రోజులు తలకొని రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో చంద్రబాబు నాయుడికి ఊడిగం చేద్దాం చంద్రబాబు నాయుడికి మరి ఉందాం చంద్రబాబు నాయుడు గారి ఆయన పాలేరు పని చేద్దాం ఆయన ఎందుకు వెళ్ళి ఆ పని చేసుకొని బతుదాం ఈ పని చేసుకొని బతుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తా ఉన్నావు చూడు నువ్వు చేయి తప్పేం లేదు కానీ నీ అభిమానుల చేత నిన్ను నమ్మిన నాయకుల చేత నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం ఉన్న పొలం అమ్ముకున్నాం ఇల్లు పెట్టాం కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు నువ్వు అక్కడ గమనించాల్సింది అంటే ఇరవై ఐదు సీట్లు ఇవ్వడానికి అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా ఇరవై నాలుగే ఇచ్చాడు ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి ఏమింత ఇంత దౌర్భాగ్యం అని జీవితం ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు ఏమంత అంత అవసరం ఏమొచ్చింది నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు నిన్నెవడో మాట్లాడకూడదు నిన్నెవడన్నా క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ ఉన్నాను నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పుని చూపించి మాట్లాడితే నువ్వు ఇష్టపడవు నీకున్న పరిస్థితులు అలాంటివి చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతూ ఉన్నావో నాకైతే తెలియదు కానీ దంగి బతుకు ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు సినిమాలు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం చంద్రబాబు నాయుడు డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సీనియర్ సర్వీస్ పద్నాలుగు సంవత్సరాలు అనుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే చూస్తూ ఉంటామా చూస్తా ఉండు ముందు ఎమ్మెల్యేగా గెలు తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు చాలా సీరియస్గా చెప్తాను నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చుద్ది నువ్వుకంతా సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని ఏబిఎన్ రాధాకృష్ణని అని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు నన్ను చంద్రబాబు నాయుడు ఎల్లి ఎగ్గురొక్క తను దాన్ని మా అమ్మనప్పుడు గతంలో గతంలోకి మాట్లాడారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుండానే ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా నీకు ఆత్మ ఆత్మాభిమానం ఉంటే సిగ్గు శరం అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఏమీ రాధాకృష్ణ ఉన్నారు మీ కుటుంబ పరువు తీసింది వాళ్లే వాళ్ళ ఎగ్గురితను ఇంకొకసారి పిచ్చి ప్రాలాపంలో పోతే మాత్రం మర్యాదగా ఉండదు చూస్తా ఉడుకో వచ్చినటువంటి యాభై ఐదు యాభై ఆరు వచ్చినటువంటి ఇంకో నాలుగైదేళ్ళు పోతే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి ఇప్పటికి ఒక ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్టేషన్ అరవై ఏళ్ళు వస్తా ఉన్నా ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి పన్నెండు పదిహేను ఏళ్ళు అవుతా ఉంది నేను గెలవలేకపోయాను ఎమ్మెల్యే కూడా కానిలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న విధానం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అభ్యర్థి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరు ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తి నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తూ ఉన్నారు పాతాళానికి తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసిందేం లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు అని చెప్తే తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు సిగ్గి అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలా నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవంటే నువ్వు సహవాసం చేస్తావున్నది ఎవరిది డెబ్భై ఐదేళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి నీకు హరిరామ జోగయ్య గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి మనం చంద్రబాబు నాయుడు వంగవెట్టి మోహన్ రంగా గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పి వీళ్ళిద్దరం మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరిని మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద అభిమానులు మార్చావు నిన్ను నమ్మిన నాయకులు మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా పట్టుకోనంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓవడం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు పోవడం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబా అని చంపించిన వ్యక్తి అని నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు నీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోల్చలేం ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరి దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవం చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి చ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడని చెప్తా ఉన్నాం నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం వాస్తవానికి గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని పై కూతురైన పాపన కూడా మీడియాలో ఏబిఎన్ వాళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ సిగ్ అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకట్రావు గారి గురించి ఎవరు వాళ్ళ మాట్లాడాల ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నని తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు ఎదటివాడు ఎవడైనా తప్పుడు వాడే అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిశ్చయం కానీ నీకు పవన్ కళ్యాణ్ నీ అబ్మాయిలను తాకట్టు పెట్టావు వాళ్ళు పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు కానీ తలకి ఎంత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళకాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం ఊరికే పోద్దా ఏనాడు నీ అమ్మాయిని నీ దగ్గర నుంచి రూపాసించలే వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్న ఏం చేసుకున్నా పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగానే ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీచమంటే దీన్ని నీచమంటారు దీన్ని నీచమని రావరు తాడేపల్లి కోటని ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతా ఉంటే చూస్తా ఉంటారా ఇక్కడున్న పోలీసులో తీసుకెళ్ళి అక్కడ ఏలాడు ఆ కోట చివరిన ఒక లాగుంది జగన్ గారు ఇంటి పక్కన దానికి ఏలాడు గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు కాళ్ళు ఉదర పొట్టేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టు ఉండే ప్రెస్టేషన్ బీపీ అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందంగా మాట్లాడు ఎందుకు అంత బీపీ ఈ వయసులో ఏదైనా అనుకో ఏంటి తేడా ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యమైన ఎదురైతే చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఇప్పుడు నీ అవసరం మీరు దమ్మున్న వీరులం సూర్యులం పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మీ ఇద్దరు ఒకళ్ళ సంఖ్యలో హోళు వాటేసుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను రెండు చోట్ల గెలవనీ లేదు కాబట్టి ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా రెండు వందల సార్లు ఆయన పేరెత్తావు నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో దొర రెండు వేల పంతొమ్మిదిలో దొంగ రెండు వేల ఇరవై నాలుగులో దొర ఇది నీ భాష ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కుల రాజధాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్కు కు ఉన్నాడు హరిటేజ్ ద్వారా దోషి ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తితో అంటే జనం పిచ్చోళ్ళ నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా నువ్వు మాట్లాడితే ఎన్ని అయిపోవడానికి ఇన్ని రా ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లయ్యాడు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొరట్లయ్యాడు నీకు డబ్బులిచ్చినప్పుడు కాస్త అంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా పెడితే పెళ్ళి కూడా పెట్టకపోతే చావు కూడా అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ నన్ను చూసి ఓటు ఆయన ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు పోని నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓటు వేయడాన్ని నువ్వు అడుగుతున్నావా నువ్వు అడగట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు మీ ఇంట్లో మేలు జరితే ఓటు నాకేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకున్నాను భారతదేశ చరిత్రలో రాజకీయాలు సంవత్సరాలు సంవత్సరాలకే తెలియదు కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే నేను మీకు మేలు చేస్తే ఓటేయండి లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా మీకేం గుండె ఎక్కడ జారుద్ది ఎక్కడ జారుద్ది అరికాళ్ళలో కూడా జారుద్ది మీ గుండె ఎక్కడ ఉండదు చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండె ఉంటుంది నీ గుండె నీ చేతుల్లో చంద్రబాబు నాయుడు గుండె ఉంటుంది ఆ గుండెలు ఎవరు కాళ్ళు చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడే ఉంటుంది అది గట్టిగా ఉంటుంది అద్దమ్మ ఆయనకి అట్లా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు ప్రజలను ఆయన నమ్మాడు పైన దేవుడిని నమ్ముకున్నాడు ప్రజల్ని నమ్ముకున్నాడు నాయకుల్ని నమ్ముకోలే నాయకులు నమ్ముకోవాలి కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వేమి భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు ఆ మధ్య భీమవరం గాజువాక రెండు పోటీ చేసినట్టు ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం ఇటువంటి అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను నీ స్థితి అది ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా ఏం మాట్లాడవా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో లేని పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా ఇకేకంగా ఆడవాళ్ళు అయిపోయి మగాళ్ళని పిలుస్తామన్నట్టు అన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు మగాళ్ళతో కాపురం ఏంటి నీకు మగాళ్ళతో నీకు సంసారం ఏంటి ఆడవాళ్ళు అవసరంలా కానీ ఆ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావు ఆలోచించుకోసారి పాపం తమిడి తమిడి మాట్లాడుకోవడం వెతికి వెతికి మాట్లాడుకోవడం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకుంటా చూసుకోవడం పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ అన్న మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల వృత్తి చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు తిరుపతిలో సబ్ పెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్న కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కరిని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడు అవసరం లేదు ఒక్కగానే ఒక్క ఎమ్మెల్యే గెలిస్తా అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన అమ్మటేసుకెళ్ళడానికి ఇష్టపడవు ఇలాంటి ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా అభిమానుల పైన కక్ష తెరుచుకునే ధోరణి సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే రకంగా అనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తనని ఏది క్వశ్చన్ చేయకూడదు మరి ఈయన ఆకాశంలోంచి రాలిపడ్డాడు కదా పెద్ద వీరుడు ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు తలక రంగు అయిపోతే రోడ్డు మీద కనిపిస్తే నేను గుర్తుపెట్టే పరి పరిస్థితి కూడా ఉండదు ఒక ఇరవై రోజులు తలకొని రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో చంద్రబాబు నాయుడికి చేద్దాం చంద్రబాబు నాయుడికి మరి పంచనుందాం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాలేరు పని చేద్దాం ఆయన ఎందుకు వెళ్ళి ఆ పని చేసుకొని బతుదాం ఈ పని చేసుకొని బతుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తా ఉన్నావు చూడు నువ్వు చేయి తప్పేం లేదు కానీ నీ అభిమానుల చేత నిన్ను నమ్మిన నాయకుల చేత నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం ఉన్న పొలం అమ్ముకున్నాం ఇల్లు పెట్టాం కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు నువ్వు అక్కడ గమనించాల్సింది అంటే ఇరవై ఐదు సీట్లు ఇవ్వడానికి అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా ఇరవై నాలుగే ఇచ్చాడు ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి ఏమింత ఇంత జీవితం ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు ఏమంత అంత అవసరం ఏమొచ్చింది నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు నిన్నెవడో మాట్లాడకూడదు నిన్నెవడన్నా క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పును చూపించి మాట్లాడితే నేను ఇష్టపడం నీకున్న పరిస్థితులు అలాంటివి చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతా ఉన్నావో నాకైతే తెలియదు కానీ దంగి బతుకు ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు సినిమాల్లో చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం చంద్రబాబు నాయుడు డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సీనియర్ సర్వీస్ పద్నాలుగు సంవత్సరాలు ఉన్నానుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే చూస్తూ ఉంటామా చూస్తా ఉండు ముందు ఎమ్మెల్యేగా గెలు తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు చాలా సీరియస్గా చెప్తాను నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చుద్ది నువ్వుకంత సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని ఏబిఎన్ రాధాకృష్ణ రాధాకృష్ణని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు నన్ను చంద్రబాబు నాయుడు ఎల్లి ఎగ్గురూ ఒక తను దా మా అమ్మప్పుడు గతంలో గట్టి మాట్లాడారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుండా ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా నీకు ఆత్మ ఆత్మాభిమానం ఉంటే సిగ్గు అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నారు మీ కుటుంబ పరువు తీసింది వాళ్ళే వాళ్ళని ఎగ్గురుతాను ఇంకొకసారి పిచ్చి ప్రాలాపంలో పోతే మాత్రం మర్యాదగా ఉండదు చూస్తా ఉడుకో వచ్చినటువంటి యాభై ఐదు యాభై ఆరు వచ్చినట్టుండి ఇంకో ఏళ్ళు పోతే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి ఇప్పటికి కూడా ఒకసాటు కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్టేషన్ అరవై ఏళ్ళు వస్తా ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి పన్నెండు పదిహేను ఏళ్ళు అవుతా ఉంది నేను గెలవలేకపోయాను ఎమ్మెల్యే కూడా కానిలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న విధానం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అభ్యర్థి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరు ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తి నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తూ ఉన్నారు పాతాళానికి తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసిందేం లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్న మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు చెప్తే తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు సిగ్గు అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలా నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవు అంటే నువ్వు సహవాసం చేస్తూ ఉన్నది ఎవరిది డెబ్భై ఐదు ఏళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి నీకు హరిరామ జోగయ్య గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాల బట్టి మనం చంద్రబాబు నాయుడు వంగవెట్టి మోహన్ రంగా గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పి వీళ్ళిద్దరం మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరు మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద పాపం అభిమానులు మార్చావు నిన్ను నమ్మిన నాయకులు మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా అంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓపడం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు ఓపడం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబా అని చంపించిన వ్యక్తి అని నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు నీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోవాల్సిన ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరి దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవం చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకు ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి చ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడని చెప్తా ఉన్నాం నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం వాస్తవానికి గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని పై కూతురైన పాపన కూడా మీడియాల్లో ఏబిఎన్ వాళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ సిగ్గు అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకట్రావు గారి గురించి ఎవరు వాళ్ళ మాట్లాడాల ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నీ తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు ఎదటి వాడు ఎవడైనా తప్పుడు అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిశ్చయం కనిపించలా నీకు పవన్ కళ్యాణ్ నీ అబ్బమాయిలను తాకట్టు పెట్టావు వాడు పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు కానీ మనిషికెంత తలకెంత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం ఊరికే పోద్దా ఏనాడు నీ అమ్మాయిని నీ దగ్గర నుంచి ఆశించలా వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్నా పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగానే జ ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీచమంటే దీన్ని నీత్యం దీన్ని రావు రావరు తాడేపల్లి కోటని ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతా ఉంటే చూస్తూ ఉంటారా ఇక్కడున్న పోలీసులు తీసుకెళ్ళి అక్కడ ఏలాడు ఆ కోట చివరిన ఒక స్తంభంలాగుంది జగన్ గారి ఇంటి పక్కన దానికి ఏలాడు గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు ఊస కాళ్ళు ఉదర పొట్టేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టు ప్రెస్టేషన్ బీపీ అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందంగా మాట్లాడు ఎందుకు అంత బీపీ ఈ వయసులో ఏదైనా కొట్టేసిందనుకో ఏంటి తేడా ఏదైనా ఇబ్బంది పడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యం ఎదురైతే చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఇప్పుడు నువ్వు అవసరం మీరు దమ్మున్న వీరులం సూర్యులం పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మీ ఇద్దరు ఒకరి సంఖ్యలో ఒకలు వాటేసుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి సా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను రెండు చోట్ల గెలవనీ లేదు కాబట్టి ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా రెండు వందల సార్లు ఆయన పేరు ఎత్తావు నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో దొర రెండు వేల పంతొమ్మిదిలో దొంగ రెండు వేల ఇరవై నాలుగులో దొర ఇది నీ భాష ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కుల రాజధాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్కు దోషిపడతా ఉన్నాడు హరిటేజ్ ద్వారా దోషి ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తితో అంటే జనం పిచ్చేవాళ్ళ నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా నువ్వు మాట్లాడితే ఎన్ని నిజాలు అయిపోవడానికి ఇన్ని రా ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లయ్యాడు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు ఎట్లయ్యాడు నీకు డబ్బులిచ్చినప్పుడు కాస్త అంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా పెడితే పెళ్ళి కూడా పెట్టకపోతే చావు కూడా అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ నన్ను చూసి ఓటు వేయడాన్ని ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు పోని నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓటు నువ్వు అడుగుతున్నావా నువ్వు అడగట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు మీ ఇంట్లో మేలు జరిగితే ఓటు నాకేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకున్నాను భారతదేశ చరిత్రలో రాజకీయాలు చిన్న సంవత్సరాలు నాకే తెలియదు కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే నేను మీకు మేలు చేస్తే ఓటు లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా మీకేం గుండె ఎక్కడ జారుద్ది ఎక్కడ జారుద్ది అరి కూడా జారుద్ది మీ గుండె ఎక్కడ ఉండదు చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండె ఉంటుంది నీ గుండె నీ చేతిలో చంద్రబాబు నాయుడు గుండె ఆ గుండెలు ఎవరు కాళ్ళ చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడే ఉంటుంది అది గట్టిగా ఉంటుంది అమ్ము ఆయనకి అట్లా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు ప్రజలను ఆయన నమ్మాడు పైన ఉన్న నమ్ముకున్నాడు ప్రజల్ని నమ్ముకున్నాడు నాయకులు నమ్ముకోవాలి నాయకులు నమ్ముకోవాలి కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వేమి భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు ఆ మధ్య భీమవరం గాజువాక రెండు పోటీ చేసినట్టున్నావు ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం ఇటాన్ని అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను నీ స్థితి అది ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా ఏం మాట్లాడవా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో లేని పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా ఇకేకంగా ఆడవాళ్ళు అయిపోయి మగాళ్ళని పిలుస్తావు అన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు మగాళ్ళతో కాపురం ఏంటి నీకు మగాళ్ళతో నీకు సంసారం ఏంటి ఆడవాళ్ళు అవసరంలా కానీ ఆ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావు ఆలోచించుకోసారి పాపం తమిడి తమిడి మాట్లాడుకోవడం వెతికి వెతికి మాట్లాడుకోవడం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకుంటా చూసుకోవడం పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల వృత్తి చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు తిరుపతిలో సబ్బెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కరిని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు అవసరం లేదు ఒక్కగానే ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన ఎంబేస్కి వెళ్ళడానికి ఇష్టపడవు ఇలాంటి ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా అభిమానులపై కక్ష తీర్చుకునే ధోరణి సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒకే రకంగా అనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏది క్వశ్చన్ చేయకూడదు మరి ఈయన ఆకాశంలోంచి రాలి పడ్డాడు కదా పెద్ద వీరుడు వెళ్ళే ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు తలక రంగు అయిపోతే రోడ్డు మీద అనిపిస్తే నేను గుర్తుపెట్టే పరి పరిస్థితి కూడా ఉండదు ఒక ఇరవై రోజులు తలకొని రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో చంద్రబాబు నాయుడికి ఊడిగం చేద్దాం చంద్రబాబు నాయుడికి మరి పంచనుందాం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాలేరు పని చేద్దాం ఆయన ఎందుకు వెళ్ళి ఆ పని చేసుకొని బతుదాం ఈ పని చేసుకొని బతుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తా ఉన్నావు చూడు నువ్వు చేయి తప్పేం లేదు కానీ నీ అభిమానుల చేత నిన్ను నమ్మిన నాయకుల చేత నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం ఉన్న పొలం అమ్ముకున్నాం ఇల్లు పెట్టాం కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు నువ్వు అక్కడ గమనించాల్సింది అంటే ఇరవై ఐదు సీట్లు ఇవ్వడానికి అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా ఇరవై నాలుగే ఇచ్చాడు ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి ఏమింత ఇంత జీవితం ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు ఏమంత అంత అవసరం ఏమొచ్చింది నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు నిన్నెవడో మాట్లాడకూడదు నిన్నెవడన్నా క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ ఉన్నారు నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పుని చూపించి మాట్లాడితే నువ్వు ఇష్టపడవు నీకున్న పరిస్థితులు అలాంటివి చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతా ఉన్నావో నాకైతే తెలియదు కానీ దంగి బతుకు ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు సినిమాలు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం చంద్రబాబు నాయుడు డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సీనియర్ సర్వీస్ పద్నాలుగు సంవత్సరాలు అనుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే చూస్తూ ఉంటామా చూస్తా ఉండు ముందు ఎమ్మెల్యేగా గెలు తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు చాలా సీరియస్గా చెప్తాను నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చింది నువ్వుకంతా సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని ఏబిఎన్ రాధాకృష్ణ అని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు నన్ను చంద్రబాబు నాయుడు ఎల్లి ఎగ్గురూ ఒక తను దాన్ని మా అమ్మనప్పుడు గతంలో గిట్టు మాట్లాడారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నానే ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా నీకు ఆత్మ ఆత్మాభిమానం ఉంటే సిగ్గు శరం అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఏమీ రాధాకృష్ణ ఉన్నారు మీ కుటుంబ పరువు తీసింది వాళ్ళే వాళ్ళ ఎగ్గురుతాన్ని ఇంకొకసారి పిచ్చి ప్రాలాపంలో పోతే మాత్రం మర్యాదగా ఉండదు చూస్తావు వచ్చినటువంటి యాభై ఐదు యాభై ఆరు వచ్చినటువంటి ఇంకో ఏళ్ళు పోతే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి ఇప్పటికి ఒక ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్టేషన్ అరవై ఏళ్ళు వస్తా ఉన్నా ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి పన్నెండు పదిహేను ఏళ్ళు అవుతా ఉంది నేను గెలవలేకపోయాను ఎమ్మెల్యే కూడా కానిలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న విధానందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అభ్యర్థి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరు ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తి నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తూ ఉన్నారు పాతాళానికి తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసింది లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు అని చెప్తే తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాల నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవంటే నువ్వు సహవాసం చేస్తూ ఉన్నది ఎవరిది డెబ్భై ఐదేళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి నీకు హరిరామజోగేయ్ గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి మనం చంద్రబాబు నాయుడు వంగవెట్టి మోహన్ రంగ గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తామన్నామని చెప్పి వీళ్ళిద్దరం మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరిని మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద అభిమానులు మార్చావు నిన్ను నమ్మిన నాయకులు మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా అంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓవడం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు పోవడం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబా అని చంపించిన వ్యక్తి అని నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు మీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోల్చలేం ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరు దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవం చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి చ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడని చెప్తా ఉన్నాం నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం వాస్తవానికి గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని పై కూతురైన పాపన కూడా మీడియాలో ఏబిఎన్ వాళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ సిగ్గు అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకట్రావు గారి గురించి ఎవరు అలా మాట్లాడాల ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నని తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు వాడు ఎవడైనా తప్పుడు అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిత్యం కానీ నీకు పవన్ కళ్యాణ్ నీ అబ్మాయిలను తాకట్టు పెట్టావు వాడు పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు కానీ మనిషికి తలకి ఎంత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళకాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం పోద్దా ఏనాడు నీ అమ్మాయిని నీ నుంచి రూపాసించలా వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్న పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగానే ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీచమంటే అంటే దీన్ని నీచ్యమంటారు దీన్ని నీచిమని రావు తాడేపల్లి కోటని ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతావు అంటే చూస్తూ ఉంటారా ఇక్కడున్న పోలీసులో తీసుకెళ్ళి అక్కడ ఏలాడు ఆ కోట చివరిన ఉంది జగన్ గారు ఇంటి పక్కన దానికి ఏలాడు గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు కాళ్ళు ఉదర పొట్టేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టుండే ఉండే ప్రెస్టేషన్ బీపీ అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందాంగా మాట్లాడు ఎందుకంత బీపీ ఈ వయసులో ఏదైనా అనుకో ఏంటి తేడా ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యం ఎదురైతే చంద్రబాబు నాయుడుకి ఎందుకంటే ఇప్పుడు నీ అవసరం మీరు దమ్మున్న వీరులం సూర్యులం పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మీ ఇద్దరు ఒకళ్ళ సంఖ్యలో హోళు వాటేసుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి సా రా లేక ఇద్దరు కలిసి సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను రెండు చోట్ల గెలవనీ లేదు కాబట్టి ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా రెండు వందల సార్లు ఆయన పేరు ఎత్తావు నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో దొర రెండు వేల పంతొమ్మిదిలో దొంగ రెండు వేల ఇరవై నాలుగులో దొర ఇది నీ భాష ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కుల రాజధాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్కు కు ఉన్నాడు హరిటేజ్ ద్వారా దోషిపెడతా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తితో అంటే జనం పిచ్చోళ్ళ నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా నువ్వు మాట్లాడితే ఎన్ని అయిపోవడానికి ఇన్ని ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లయ్యాడు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు ఎట్లయ్యాడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు కాస్త అంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా పెడితే పెళ్ళికూ పెట్టకపోతే చావు కూడా అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ నన్ను చూసి ఓటు వేయడాన్ని ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు పోని నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓటే నువ్వు అడుగుతున్నావా నువ్వు అడగట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు మీ ఇంట్లో మేలు జరిగితే ఓటు వేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకున్నాను భారతదేశ చరిత్రలో రాజకీయాలు చిన్ని సంవత్సరాలు నాకే తెలియదు కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే నేను మీకు మేలు చేస్తే ఓటు లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా మీకేం గుండె ఇక్కడ జారుద్ది ఎక్కడ జారుద్ది అరికాళ్ళలో కూడా జారుద్ది మీ గుండె ఎక్కడ ఉండదు చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండు ఉంటుంది నీ గుండె నీ చేతిలోనే చంద్రబాబు నాయుడు గుండె ఉంటుంది ఆ గుండెలు ఎవరు కాళ్ళ చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడే ఉంటుంది అది గట్టిగా ఉంటుంది అద్దమ్మ ఆయనకి అట్లా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు ప్రజలను ఆయన నమ్మాడు పైన దేవుడు నమ్ముకున్నాడు ప్రజలను నమ్ముకున్నాడు నాయకులను నమ్ముకోవాలి నాయకులు నమ్ముకోవాలి ఆయన కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వేమి భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టు ఆ మధ్య భీమవరం గాజువాక రెండు పోటీ చేసినట్టు ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం ఇటాన్ని అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను నీ స్థితి అది ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా ఏం మాట్లాడవా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో లేని పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా ఇకేకంగా ఆడవాళ్ళు అయిపోయి మగాళ్ళని పిలుస్తావు అన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు మగాళ్ళతో కాపురం ఏంటి నీకు మగాళ్ళతో నీకు సంసారం ఏంటి ఆడవాళ్ళు అవసరంలా కానీ ఆ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావు ఆలోచించుకోసారి పాపం తమిడి తమిడి మాట్లాడుకోవడం వెతికి వెతికి మాట్లాడుకోవడం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకోవడం చూసుకోవడం పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ మాట్లాడావా మాట్లాడేవా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు తిరుపతిలో సబ్బెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కరిని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు అవసరం లేదు ఒక్క కానీ ఒక్క ఎమ్మెల్యే గెలిస్తా అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన అమ్మటేసుకెళ్ళడానికి ఇష్టపడవు ఇలాంటి ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా అభిమానులపైన కక్ష తెరుచుకునే ధోరణి సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒకే రకంగా అనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏది క్వశ్చన్ చేయకూడదు మరి ఈయన ఆకాశంలోంచి రాలి పడ్డాడు కదా పెద్ద వీరుడు వెళ్ళే ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు తలక రంగు అయిపోతే రోడ్డు మీద అనిపిస్తే నేను గుర్తుపెట్టే పరిస్థితి కూడా ఉండదు ఒక ఇరవై రోజులు తలకొని రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో చంద్రబాబు నాయుడికి ఊడిగం చేద్దాం చంద్రబాబు నాయుడికి మరి పంచనుందాం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాలేరు పని చేద్దాం ఆయన ఎందుకు వెళ్ళి ఆ పని చేసుకొని బతుదాం ఈ పని చేసుకొని బతుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తా ఉన్నావు చూడు నువ్వు చేయి తప్పేం లేదు కానీ నీ అభిమానుల చేత నిన్ను నమ్మిన నాయకుల చేత నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం ఉన్న పొలం అమ్ముకున్నాం ఇల్లు పెట్టాం కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు నువ్వు అక్కడ గమనించాల్సింది అంటే ఇరవై ఐదు సీట్లు ఇవ్వడానికి అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా ఇరవై నాలుగే ఇచ్చాడు ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి ఏమింత ఇంత జీవితం ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు ఏమంత అంత అవసరం ఏమొచ్చింది నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు నిన్నెవడో మాట్లాడకూడదు నిన్నెవడన్నా క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పుని చూపించి మాట్లాడితే నువ్వు ఇష్టపడవు నీకున్న పరిస్థితులు అలాంటివి చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతా ఉన్నావో నాకైతే తెలియదు కానీ దంగి బతుకు ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు సినిమాలు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం చంద్రబాబు నాయుడు డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సీనియర్ సర్వీస్ పద్నాలుగు సంవత్సరాలు అనుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే చూస్తా ఉంటామా చూస్తా ఉండు ముందు ఎమ్మెల్యేగా గెలు తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు చాలా సీరియస్గా చెప్తాను నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చుద్ది నువ్వుకంతా సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని ఏబిఎన్ రాధాకృష్ణ అని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు నన్ను చంద్రబాబు నాయుడు ఎల్లి ఎగ్గురూ ఒక తను దాన్ని మా అమ్మ ఎప్పుడు గతంలో గట్టి మాట్లాడారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనకుండానే ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా నీకు ఆత్మ ఆత్మాభిమానం ఉంటే సిగ్గు అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఏబి రాధాకృష్ణ ఉన్నారు మీ కుటుంబ పరువు తీసింది వాళ్లే వాళ్ళ ఎగ్గురుతాను ఇంకొకసారి పిచ్చి ప్రాలాపంలో పోతే మాత్రం మర్యాదగా ఉండదు చూస్తా ఉడుకో వచ్చినటువంటి యాభై ఐదు యాభై ఆరు వచ్చినట్టుండి ఇంకో ఏళ్ళు పోతే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి ఇప్పటికి కూడా ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్టేషను అరవై ఏళ్ళు వస్తా ఉన్నా ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి పన్నెండు పదిహేను ఏళ్ళు అవుతా ఉంది నేను గెలవలేకపోయాను ఎమ్మెల్యే కూడా కానిలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న విధానం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అభ్యర్థి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరు ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తి నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తూ ఉన్నారు పాతాళానికి తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసింది లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు చెప్తే తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు సిగ్గు అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలా నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవంటే నువ్వు సహవాసం చేస్తా ఉన్నది ఎవరిది డెబ్భై ఐదు ఏళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి నీకు హరిరామ జోగయ్య గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి మన చంద్రబాబు నాయుడు వంగవెట్టి మోహన్ రంగా గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పి వీళ్ళిద్దరం మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరిని మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద అభిమానులు మార్చావు నిన్ను నమ్మిన నాయకులు మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా పట్టుకోనంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓపడం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు ఓపటం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబా అని చంపించిన వ్యక్తి అని నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు నీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోల్చలేం ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరి దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవం చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి చ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడని చెప్తా ఉన్నాం నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం వాస్తవానికి గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని పై కూతురైన పాపన కూడా మీడియాల్లో ఏపీ అన్నోళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ సిగ్గు అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకటరావు గారి గురించి ఎవరు వాళ్ళ మాట్లాడాల ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నని తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు ఎదటివాడు ఎవడైనా తప్పుడు అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిశ్చయంగా వీటిలా నీకు పవన్ కళ్యాణ్ నీ అబ్బమాయిలను తాకట్టు పెట్టావు వాళ్ళు పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు కానీ మనిషికెంత తలకెంత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళకాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం ఊరికే పోద్దా ఏనాడు నీ అమ్మాయిని నీ దగ్గర నుంచి రూపాసించలే వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్నా పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగానే జెండ ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీచమంటే దీన్ని నీచమంటారు దీన్ని నీచమని రావరు తాడేపల్లి కోటని ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతావు అంటే చూస్తూ ఉంటారా ఇక్కడున్న పోలీసులు తీసుకెళ్ళి అక్కడ ఏలాడు ఆ కోట చివరిన ఒక స్తంభంలాగుంది జగన్ గారి ఇంటి పక్కన దానికి ఏలాడు గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు ఊస కాళ్ళు ఉదర పొట్టేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టుండే ఉండే బీపీ అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందంగా మాట్లాడు ఎందుకు అంత బీపీ ఈ వయసులో ఏదైనా అనుకో ఏంటి తేడా ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యం ఎదురైతే చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఇప్పుడు నీ అవసరం మీరు దమ్మున్న వీరులం సూర్యులం పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మీ ఇద్దరు ఒకరి సంఖ్యలో హోలు వాటేసుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి సా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను రెండు చోట్ల గెలవనీ లేదు కాబట్టి ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా రెండు వందల సార్లు ఆయన పేరు ఎత్తావు నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో దొర రెండు వేల పంతొమ్మిదిలో దొంగ రెండు వేల ఇరవై నాలుగులో దొర ఇది నీ భాష ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కుల రాజధాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్ దోషి పెడతా ఉన్నాడు హరిటేజ్ ద్వారా దోషి పెడతా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తితో అంటే జనం పిచ్చోళ్ళ నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా నువ్వు మాట్లాడితే ఎన్ని నిజాలైపోవటానికి ఇన్ని ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లయ్యాడు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొరట్లయ్యాడు నీకు డబ్బులిచ్చినప్పుడు కాస్త అంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా పెడితే పెళ్ళి కూడా పెట్టకపోతే చావు అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ నన్ను చూసి ఓటు వేయడాన్ని ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు పోని నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓటే నువ్వు అడుగుతున్నావా నువ్వు అడగట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు మీ ఇంట్లో మేలు జరిగితే ఓటు నాకేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకున్నాను భారతదేశ చరిత్రలో రాజకీయాలు చిన్న సంవత్సరాలు లాగా తెలియదు కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే నేను మీకు మేలు చేస్తే ఓటేయండి లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా మీకేం గుండె ఎక్కడ జారుద్ది ఎక్కడ జారుద్ది అరి కూడా జారుద్ది మీ గుండె ఎక్కడ ఉండదు చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండె నీ గుండె నీ చేతుల్లో చంద్రబాబు నాయుడు గుండె ఆ గుండెలు ఎవరు కాళ్ళ చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది అది గట్టిగా ఉంటుంది అద్దమ్మ ఆయనకి అట్లా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు ప్రజలను ఆయన నమ్మాడు పైన దేవుడిని నమ్ముకున్నాడు ప్రజలను నమ్ముకున్నాడు నాయకులను నమ్ముకోలే నాయకులు నమ్ముకోవాలి కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వేమి భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు ఆ మధ్య భీమవరం గాజువాక రెండు పోటీ చేసినట్టున్నావు ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం ఇటు అని అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను నీ స్థితి అది ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా ఏం మాట్లాడవా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో లేని పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా ఇకేకంగా ఆడవాళ్ళు అయిపోయి మగాళ్ళని పిలుస్తామన్నట్టు అన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు మగాళ్ళతో కాపురం ఏంటి నీకు మగాళ్ళతో నీకు సంసారం ఏంటి ఆడవాళ్ళు అవసరంలా కానీ ఆ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావు ఒకసారి పాపం తమిడి తమిడి మాట్లాడుకోవడం వెతికి వెతికి మాట్లాడుకోవడం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకుంటాం చూసుకోవడం పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వాళ్ళు అవ్వదు తిరుపతిలో సబ్బెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్న కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కరిని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడు అవసరం లేదు ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన అమ్మటెస్కి వెళ్ళడానికి ఇష్టపడవు ఇలాంటి వా ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా అభిమానులపైన కక్ష తెరుచుకునే ధోరణి సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒకే రకంగా అనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తనని ఏది క్వశ్చన్ చేయకూడదు మరి ఈయన ఆకాశంలోంచి రాలిపడ్డాడు కదా పెద్ద వీరుడు వెళ్ళే ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు తలక రంగు అయిపోతే రోడ్డు మీద అనిపిస్తే నేను గుర్తుపెట్టే పరి పరిస్థితి కూడా ఉండదు ఒక ఇరవై రోజులు తలకొని రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో చంద్రబాబు నాయుడికి చేద్దాం చంద్రబాబు నాయుడికి మరి పంచనుందాం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాలేరు పని చేద్దాం ఆయన ఎందుకు వెళ్ళి ఆ పని చేసుకొని బతుదాం ఈ పని చేసుకొని బతుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తా ఉన్నావు చూడు నువ్వు చేయి తప్పేం లేదు కానీ నీ అభిమానుల చేత నిన్ను నమ్మిన నాయకుల చేత నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం ఉన్న పొలం అమ్ముకున్నాం ఇల్లు పెట్టాం కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు నువ్వు అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇరవై ఐదు సీట్లు ఇవ్వడానికి అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా ఇరవై నాలుగే ఇచ్చాడు ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి ఏమింత దౌర్భాగ్యం అని జీవితం ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు ఏమంత అంత అవసరం ఏమొచ్చింది నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు నిన్నెవడో మాట్లాడకూడదు నిన్నెవడన్నా క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పుని చూపించి మాట్లాడితే నేను ఇష్టపడవు నీకున్న పరిస్థితులు అలాంటివి చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతా ఉన్నావో నాకైతే తెలియదు కానీ దంగి బతుకు ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు సినిమాలు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం చంద్రబాబు నాయుడు డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సీనియర్ సర్వీస్ పద్నాలుగు సంవత్సరాలు అనుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే చూస్తూ ఉంటామా చూస్తా ఉండు ముందు ఎమ్మెల్యేగా గెలు తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు చాలా సీరియస్గా చెప్తాను నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చుద్ది నువ్వుకంతా సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని అని రాధాకృష్ణ అని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎల్లి ఎగ్గురూ ఒక తను దాన్ని మా అమ్మనప్పుడు గతంలో గట్టి మాట్లాడారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నా ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా నీకు ఆత్మ ఆత్మాభిమానం ఉంటే సిగ్గు అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఏవేం రాధాకృష్ణ ఉన్నారు మీ కుటుంబ పరువు తీసింది వాళ్ళే వాళ్ళ ఎగ్గురుతాన్ని ఇంకొకసారి పిచ్చి ప్రాలాపంలో పోతే మాత్రం మర్యాదగా ఉండదు చూస్తావు వచ్చినటువంటి యాభై ఐదు యాభై ఆరు వచ్చినట్టుండి ఇంకో ఏళ్ళు పోతే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి ఇప్పటికి కూడా ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్టేషన్ అరవై ఏళ్ళు వస్తా ఉన్నాయి ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి పన్నెండు పదిహేను ఏళ్ళు అవుతా ఉంది నేను గెలవలేకపోయాను ఎమ్మెల్యే కూడా కానిలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న విధానం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అభ్యర్థి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరు ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తివి నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తూ ఉన్నారు పాతాళానికి తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసిందేం లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్న గాక మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు అని చెప్తే తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలా నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవు అంటే నువ్వు సహవాసం చేస్తూ ఉన్నది ఎవరిది డెబ్భై ఐదు ఏళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి నీకు జోగయ్య గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి మనం చంద్రబాబు నాయుడు వంగవెట్టి మోహన్ రంగా గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తామన్నామని చెప్పి వీళ్ళిద్దరం మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరిని మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద అభిమానులు మార్చావు నిన్ను నమ్మిన నాయకులు మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా అంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓపడం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు పోవడం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబా అని చంపించిన వ్యక్తి అని నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు మీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోల్చలేం ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరు దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవం చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి చ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడని అని చెప్తా ఉన్నాం నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం వాస్తవానికి గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని పై కూతురైన పాపన కూడా మీడియాల్లో ఏబిఎన్ వాళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ సిగ్గు అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకట్రావు గారి గురించి ఎవరు వాళ్ళ మాట్లాడలే ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నని తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు ఎదటివాడు ఎవడైనా తప్పుడు అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిత్యం కానీ నీకు పవన్ కళ్యాణ్ నీ అభిమానులను తాకట్టు పెట్టావు వాడు పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడమే తెలుసు కానీ మనిషికెంత తలకెంత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం ఊరికే పోద్దా ఏనాడు నీ అమ్మాని నీ దగ్గర నుంచి రూపాయ వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్న పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగానే ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీత్యం అంటే దీన్ని నీత్యం అంటారు దీన్ని నీచమని రావరు తాడేపల్లి కోటన ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతా ఉంటే చూస్తూ ఉంటారా ఇక్కడున్న పోలీసులు తీసుకెళ్ళి అక్కడ ఏలాడి తెస్తారు ఆ కోట చివరిన ఒక స్తంభంలాగుంది జగన్ గారు ఇంటి పక్కన దానికి ఏలాడి తెస్తారు గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు ఊస కాళ్ళు ఉదర పొట్టేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టు ఉండే ప్రెస్టేషన్ బీపీ అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందాంగా మాట్లాడు ఎందుకు అంత బీపీ ఈ వయసులో కొట్టేసింది అనుకో ఏంటి తేడా ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యం ఎదురైతే చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఇప్పుడు నీ అవసరం మీరు దమ్మున్న వీర్లం సూర్యులం పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మీ ఇద్దరు ఒకరి సంఖ్యలో ఒకరు వాటేసుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి సా రా లేక ఇద్దరు కలిసి సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను రెండు చోట్ల గెలవనీ లేదు కాబట్టి ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా రెండు వందల సార్లు ఆయన పేరు ఎత్తావు నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో దొర రెండు వేల పంతొమ్మిదిలో దొంగ రెండు వేల ఇరవై నాలుగులో దొర ఇది నీ భాష ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కుల రాజధాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్కు కు దోషి ఉన్నాడు హరిటేజ్ ద్వారా దోషి ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తితో అంటే జనం పిచ్చేవాళ్ళ నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా నువ్వు మాట్లాడితే ఎన్ని నిజాలు అయిపోవడానికి ఇన్ని రా ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లయ్యాడు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొరట్లయ్యాడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు కాస్త అంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా పెడితే పెళ్ళికూ పెట్టకపోతే చావు కూడా అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ నన్ను చూసి ఓటు వేయడాన్ని ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు పోని నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓటే నువ్వు అడుగుతున్నావా నువ్వు అడగట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు మీ ఇంట్లో మేలు జరితే ఓటు నాకు వేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటు ఓటేసుకున్నాను భారతదేశ చరిత్రలో రాజకీయాలు చెన్ని సంవత్సరాలు నాకే తెలియదు కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే నేను మీకు మేలు చేస్తే ఓటేయండి లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా మీకేం గుండె ఇక్కడ జారుద్ది ఎక్కడ జారుద్ది అరికాళ్ళలో కూడా జారుద్ది మీ గుండె ఎక్కడ ఉండదు చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండు ఉంటుంది నీ గుండె నీ చేతుల్లో చంద్రబాబు నాయుడు గుండె ఉంటుంది ఆ గుండెలు ఎవరికాళ్ళ చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది అది గట్టిగా ఉంటుంది ఆ దమ్మ ఆయనకి అట్లా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు ప్రజలను ఆయన నమ్మాడు పైన ఉన్న నమ్ముకున్నాడు ప్రజల్ని నమ్ముకున్నాడు నాయకులను నమ్ముకోవాలి నాయకులు నమ్ముకోవాలి ఆయన కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వేమి భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు ఆ మధ్య భీమవరం గాజువాక రెండు పోటీ చేసినట్టున్నావు ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం ఇటు అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను నీ స్థితి అది ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా ఏం మాట్లాడవా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో లేని పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా ఇకేకంగా ఆడవాళ్ళు అయిపోయి మగాళ్ళని పిలుస్తామన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు మగాళ్ళతో కాపురం ఏంటి నీకు మగాళ్ళతో నీకు సంసారం ఏంటి ఆడవాళ్ళు అవసరంలా కానీ ఆడ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావు ఆలోచించుకోసారి పాపం తమిడి తమిడి మాట్లాడుకోవడం వెతికి వెతికి మాట్లాడుకోవడం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకుంటా చూసుకోవడం పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ అయినా మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల వృత్తి చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు తిరుపతిలో సబ్బెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కరిని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడ అవసరం లేదు ఒక్క కానీ ఒక్క ఎమ్మెల్యే గెలిస్తా అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన అమ్మటేసుకెళ్ళడానికి ఇష్టపడవు ఇలాంటి ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా అభిమానులపైన కక్ష తెరుచుకునే ధోరణి సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒకే రకంగా అనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏది క్వశ్చన్ చేయకూడదు మరి ఈయన ఆకాశంలోంచి రాలి పడ్డాడు కదా పెద్ద వీరుడల్లే ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు తలక రంగు అయిపోతే రోడ్డు మీద అనిపిస్తే నేను గుర్తుపెట్టే పరి పరిస్థితి కూడా ఉండదు ఒక ఇరవై రోజులు తలకొని రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో చంద్రబాబు నాయుడికి ఊడిగం చేద్దాం చంద్రబాబు నాయుడికి మరి పంచనుందాం చంద్రబాబు నాయుడు గారి ఆయన పాలేరు పని చేద్దాం ఆయన ఎందుకు వెళ్ళి ఆ పని చేసుకొని బతుదాం ఈ పని చేసుకొని బతుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తా ఉన్నావు చూడు నువ్వు చేయి తప్పేం లేదు కానీ నీ అభిమానుల చేత నిన్ను నమ్మిన నాయకుల చేత నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం ఉన్న పొలం అమ్ముకున్నాం ఇల్లు తాకట్టు పెట్టాం కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు నువ్వు అక్కడ గమనించాల్సిందంటే ఇరవై ఐదు సీట్లు ఇవ్వడానికి అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా ఇరవై నాలుగే ఇచ్చాడు ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి ఏమింత ఇంత దౌర్భాగ్యం అని జీవితం ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు ఏమంత అంత అవసరం ఏమొచ్చింది నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు నిన్నెవడో మాట్లాడకూడదు నిన్నెవడన్నా క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పుని చూపించి మాట్లాడితే నువ్వు ఇష్టపడవు నీకున్న పరిస్థితులు అలాంటివి చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతూ ఉన్నావో నాకైతే తెలియదు కానీ దంగి బతుకు ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు సినిమాలు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం చంద్రబాబు నాయుడు డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సీనియర్ సర్వీస్ పద్నాలుగు సంవత్సరాలు అనుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే చూస్తూ ఉంటామా చూస్తా ఉండు ముందు ఎమ్మెల్యేగా గెలు తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు చాలా సీరియస్గా చెప్తాను నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చుద్ది నువ్వుకంతా సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని ఏవిఎన్ రాధాకృష్ణ అని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాను నన్ను చంద్రబాబు నాయుడు ఎల్లి ఎగ్ ఒక తను తను మా అమ్మని అప్పుడు గతంలో గిట్టు మాట్లాడారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనకుండానే ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా నీకు ఆత్మ ఆత్మాభిమానం ఉంటే సిగ్గు అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నారు మీ కుటుంబ పరువు తీసింది వాళ్ళే వాళ్ళ దగ్గర తను ఇంకొకసారి పిచ్చి ప్రాలాపంలో పోతే మాత్రం మర్యాదగా ఉండదు చూస్తా ఉడుకో వచ్చినటువంటి యాభై ఐదు యాభై ఆరు వచ్చినట్టుండి ఇంకో నాలుగైదేళ్ళు పోతే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కాడి కింద వెళ్ళిపోతావు కాబట్టి ఇప్పటికి ఒక ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్ స్టేషను అరవై ఏళ్ళు వస్తా ఉన్నా ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి పన్నెండు పదిహేను ఏళ్ళు అవుతా ఉంది నేను గెలవలేకపోయాను ఎమ్మెల్యే కూడా కానిలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న విధానం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అభ్యర్థి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరు ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తివి నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తా ఉన్నారు పాతాలానికి తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు